మామా, దొరికిండ్రా నా కొడుకు. అరే అన్న వచ్చిండ్రా. ఎవర్రా? రే సూపర్ సీనియర్ రా, ఆయన వచ్చిండంటే పెద్ద మ్యాటరే. వాడేమైనా క్రిమినల్ ఆరా అట్లా కట్టేసినావు? కట్లిపో. ఏందన్నా ఇది, నన్ను ఎందుకు కట్టేశారు? నేనేం తప్పు చేశాను? నీకు తెలీదా? నేనేం తప్పు చేయలేదన్నా, ఒక్క ముక్క అర్థం కావట్లేదన్నా, హాస్టల్లో ఫుడ్ పడట్లేదు, నాకు ఈ కాలేజ్ నచ్చలేదన్నా, నేను మా ఇంటికి పోతానన్నా, మా అమ్మాయి కూడా చెప్పాను ఇంటికి వచ్చేవన్నారు, నేను పోతానన్నా. పోలేవు. పోలేనా? నువ్వెవరు చెప్పడానికి? అన్నని ఎవరు? నేను కూడా నీలాని, ఈ కాలేజ్ స్టూడెంట్, 2016 75th batch. అన్నా నమస్తే. చెప్ తమ్ముడు, కాలేజ్ ఎట్లుంటుందన్నా? ఏంటి తమ్ముడు అట్లా అడిగావు? సూపర్ కాలేజు, గ్రేట్ ఫ్యాకల్టీ, 100% ప్లేస్మెంట్, గొప్ప గొప్ప వాళ్ళందరూ చదివినారు ఇక్కడ. అవునా? అంతెందుకు? నేను కూడా ఇక్కడ చదివా. వీడు 10వ తరగతి పసాలు తప్పాడు, 10 సంవత్సరాల నుంచి పాఠాలు చెప్తున్నాడు, ఇక్కడ ఎవ్వడు కనపట్లే. గణేష్ కుమార్. గమ్ గమ్ గణేష, రూమ్ ఎక్కడో చెప్పాలా? ప్రతాప్ రెడ్డి గారు, 104 ఇవ్వండి. బ్రో నాది కూడా 104. ప్రతాప్ రెడ్డి గారు సార్, 104 అంటే ఏదో గుర్తొస్తుందండి. అదే సార్, మొన్న కొండచిల్లు వచ్చింది కదా, పట్టుకుందామని ట్రై చేశారు కానీ తప్పించుకుంది. ఎక్కడెక్కడ ఉండుంటది? ప్రాబ్లం చికెన్ తోటి వచ్చింది, సో చికెన్ తీసేస్తున్నాం. ఈ సంవత్సరం కంప్లీట్ వెజ్ రా మీరు. అదిరా నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఇది చూసినాక కూడా ఒకడు ఉంటాడా రేడా? అరే నేను వచ్చేస్తేనే నాకు అయితలేదీడా. నువ్వు ఆగరా, కొన్ని వద్దులుంటూ అలవాటు అయిపోతుంది. ఇంజనీర్ కాబట్టి డిగ్రీ చేసుకుంటాను. నువ్వు డిగ్రీ చేసుడు ఏంద్రా, నీకు ఇంజనీరింగ్ లో సీట్ వస్తే. నువ్వు నాయన గారు మాట్లాడు ఫస్ట్. రే రే రే, పెట్టేసిండు. ఏమయ్యో? వస్తున్నా. ఏందే? ఆడు హాస్టల్ కి వచ్చేస్తా అంటున్నాడు. వీడికి వచ్చి ఎంపిస్తాడంట. వాడికి పాస్ పైన సెకండ్ పెడుతున్నారట. అరే వాడు హాస్టల్ కు చదువుకుతందుకు పోయిందా, లేకుంటే దొబ్బి తిందాకు పోయిండే? అయ్యో దోసగలు లేరటాడు, ఒక్కడే ఉన్నా అంటున్నాడు. లేకుంటే ఊరోళ్ళందరినీ దొరకొని పోదామా? పిచ్చిదానివా? హాస్టల్లో 50 మంది ఉంటారు, ఆ 50 మంది ఎవడో ఒక దేడిది మగ్గాడు ఉంటాడు, వాడు వీడు కరుస్తాడు. నువ్వు సప్లై కొట్టు. నేనున్నానుగా. హోమ్సిక్ అంట బ్రో, వచ్చినప్పటి నుండి ఇదే పంచాయతీ. బ్రో మీరు వెళ్ళిపోతున్నారు బ్రో? ప్లీజ్ బ్రో, 10 రోజులు ఉంటే అలవాటు అయిపోతుంది, ప్లేస్మెంట్ వచ్చాక ఫ్యూచర్ బాగుంటుంది. వద్దు బ్రో, లైఫ్ ఇస్ ఏ జర్నీ, అవసరమే లేదు బ్రో. చిచి అట్లా నేందుకంట బ్రో? అంటే మీరు వెళ్ళిపోతే ఆ బెడ్ నేను తీసుకుందామని. బెడ్డా? అంటే కిటికీ పక్కనే ఉంది, నైస్ వెంటిలేషన్, ఫ్యాన్ గాలి కూడా డైరెక్ట్ కొడుతుంది, బాగా సెట్ చేసుకున్నా బ్రో బెడ్. ఏ బ్రాంచ్ బ్రో నువ్వు? ఈసీ. ఏ ఈసీ అంటే?
పీసీ అంటే ఆ గోపిక నెంబర్ ఎంత, నెంబర్ చెప్పు. గోప గోపౌడ్ బ్రో, మా దోస్త్ గడు బ్రో. సిబిఐటీలో సిఎస్సీ సీట్ వచ్చింది, అయినా వద్దు ఈయన్నే ఈసీ చేస్తానని పాపం వెయిటింగ్ లిస్ట్ లో కూర్చున్నాడు బాబు. చేయరా అంతగానే మేముంది బ్రో ఈ కాలేజ్ లా. బ్రో ఏముందా, ఏం మాట్లాడుతున్నావు బ్రో? ప్రతి ఇంజనీరింగ్ కాలేజీలో సిఎస్సీలో అమ్మాయిలు ఉంటారు, బాగుంటారు, ఇట్స్ అ ఫ్యాక్ట్, తెలుసు. కానీ ఈ ఇయర్ మన కాలేజీలో ఈసీలో అమ్మాయిలు ఉన్నారు బ్రో. ఇట్స్ ఫేట్. ఒక్క నిమిషం. ఊరికో చేంజ్ చేస్తేనే నేను. ఇగో నేను ఇంజనీరింగ్ చేసి ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కి దాని తర్వాత కాల్ చేస్తున్నాను, అప్పటిదాకా కాల్ చేస్తున్నాను. లడ్డు అంటే చిన్నప్పుడు లా ఉంటాడు బ్రో, పసుకలు సన్న అయిపోయినా. కానీ మా అమ్మ ఇంకా నన్ను లడ్డు అనిపిస్తుంది. లడ్డు బ్రో, అమ్మ గురించి పక్కన పెట్టు, అమ్మాయిల గురించి ఆలోచించడం మొదలుపెట్టు. దామోదర్ లడ్డు, అమ్మాయిలు ఉంటారని డీడీ గారు చెప్పిన ఒక్క మాటతో ఆశపడి అయిపోయినారా? మరి దొరికిందా అన్న? ఎక్స్క్యూజ్ మీ, మీరు దిల్చడానికి ఉంటారా? ఏ కాదు, హలో. ఏంది మామ షర్ట్ బటన్ పెట్టుకుని లోపు వచ్చేసావు నువ్వు? అరే లేదు మామ, నువ్వు ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అన్నావు కదా, వచ్చి అమ్మాయితో మాట్లాడితే దిక్కులేదురా. నాకు చెప్పావు, నేను సెట్ చేస్తా. అక్కడ పింక్ డ్రెస్ లో అమ్మాయి కనపడుతుందా? అదే డెనిమ్ జాకెట్, చాలా బ్యూటిఫుల్ ఉంది మామ. అందుకే పడుతు పక్కన యావరేజ్ గా పింక్ అండ్ వైట్ లో ఉంది కదా, ఆ అమ్మాయి ట్రై చేయి, వర్కౌట్ అన్న వద్దు. ఓకే గో గో. ఎవడన్నా? మనోజ్. ఈయన కూడా ఈ పోరే కాదు నా బ్రో. బొట్టేసి తగ్గించు, బొట్టుకమ్మలు పెట్టు, కళ్ళ జోడు తీసాయి, కాంటాక్ట్ లెన్స్ పెట్టు, లిప్స్టిక్ తగ్గించి స్మైల్ పెంచావనుకో అబ్బాయిలు ఖచ్చితంగా వెంటబడతారు, ఐ స్వేర్. బట్ దానికన్నా ముందు నువ్వు పని చేయాలి. ఏంటది? అర్జెంట్ గా అమ్మాయితో ఫ్రెండ్షిప్ కట్ చేయాలి. అంత అందం పక్కన ఉంటే నిన్న ఎవడు చూస్తాడు? ఏ బ్రాంచ్? ఏ బ్రాంచ్ అయినా నీ బ్రాంచ్ కి మారిపోదాం అనుకుంటున్నా. బీన్ టచ్. ఏ అమ్మాయినైనా 5 నిమిషాలు పడిస్తాడు వీడే. నా బ్యాచ్ లెమన్ రైస్ కింగ్, పులిహోర రాజా. ఎన్ని నిమికాలన్న బ్రో బ్యాగ్లా, అట్లా కలుపుతున్న పులిహోర ఎవడు బ్రో నువ్వు? మనోజ్ వీళ్ళిద్దరికి తోడు వచ్చిండు ఒకడు. మా బ్యాచ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అశోక్, ఎంసెట్ లో టాప్ ర్యాంకర్, టాప్ 10 కాలేజెస్ లో అడ్మిషన్ వచ్చినా కూడా ఇదే కాలేజ్ కావాలని ఒకటి పట్టుబట్టి వచ్చినరా. మంచోడేరా, కానీ వీడిని చెడగొట్టడానికి ఎవరొక పిల్లు ఉంటుంది కదా. సార్, 18 అశోక్ కుమార్. 18 అశోక్ కుమార్. ఫాదర్? ఎక్స్పైర్డ్ సార్. మదర్? ఎక్స్పైర్డ్ సార్. ఎనీ గార్డియన్? సెల్ఫ్ కెన్ వచ్చాను సార్. కార్ జాగ్రత్త. మ్యామ్, జెన్నీ శర్మ, డాటర్ ఆఫ్ రాబిన్ శర్మ. ఓకే. ఆనంద్ సార్. మ్యామ్ 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 ఫాస్ట్. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ, నీకు విషయం చెప్పాలి. చెప్పండి. ఈరోజు నుంచి ఈ కాలేజే మన ఇల్లు, ఇక్కడ పరిచయం అయ్యే ఫ్రెండ్సే మన ఫ్యామిలీ. ఒక్క నిమిషం, ఇదంతా నాకెందుకు చెప్తున్నారు? మీకెవరూ లేరని ఇందాక ఐడి కార్డ్ తీసుకునేటప్పుడు తెలిసింది. ఒక అనాథ బాధలు ఏంటో తెలుసు. మీరు అనాథ? కాదు. మరి నీకెలా తెలుసు? వెళ్ళి పని చూసుకోపో. వెల్కమ్ టు రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్. మీరు చదువుకోబోయే ఈ 4 సంవత్సరాలు చదువుకుంటే జీవితంలో ముందట పోవచ్చు అన్నాడు, ఇప్పుడు ఎట్లా పోతాడో చూద్దాంరా. హలో ప్రిన్సిపల్ పురుషోత్తం. ఏయ్ ఎవడ్రా నువ్వు మాట్లాడకుండా బావులా ఉస్సంటావు? ఒక్క చదువుకునే ఫేస్ ఇందులో ఒక్కళ్ళు.
మీ అందరికి ఇప్పుడే చెబుతున్నా, బాత్రూంలో నా బొమ్మలు గీసిరా. పోలీసులకు ఫోన్ చేసిన మా ప్రిన్సిపాల్ సార్ డ్రగ్ డీలర్, డ్రగ్స్ కొనమని బలవంతం చేస్తున్నాడని ప్రాంక్ కాల్ చేసిన. ఆ సంగతి తెలుసుగా మీకు, ప్రిన్సిపాల్ పురుషోత్తం. స్టూడెంట్స్ సార్ ఏమంటున్నారంటే వెల్కమ్ టు ద కాలేజ్. ఇప్పుడు ఈ స్టూడెంట్ యూనియన్ లీడర్ చైతన్య ప్రసాద్ని మాట్లాడడానికి ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ మిస్టర్ చైతన్య ప్రసాద్, కమ్ ఆన్. ఏంది బ్రో అంత ఆగమవుతున్నారు, అంత ఫాలోయింగ్ ఉంటుందా బ్రో? 4 ఏళ్ళు, 5 బ్రాంచ్లు, బ్రాంచ్కి 70 మంది, అంటే దగ్గర దగ్గర 1500 మంది గ్యాంగ్ లీడర్ బ్రో. ఆ మాత్రం ఉండదా? విజ్ఞాన్ కాలేజా బ్రో మీది? ఎలా కనిపెట్ట బ్రో, అంత ప్రదర్శిస్తున్నావు కదా బ్రో. వెల్కమ్ టు ఆర్ఐ ఫ్యామిలీ, మనం అందరం ఇక్కడ నుంచి ఫ్యామిలీ లాగా. మన కాలేజీలో అన్ని ఉన్నాయి, స్పోర్ట్స్ క్లబ్స్, డ్రామా క్లబ్, ఫిలిం క్లబ్, ఎన్సిసి, ఎన్ఎస్ఎస్. మన కాలేజీలో లేనిది ర్యాగింగ్. ఈ కాలేజీలో ర్యాగింగ్ జరగదు, జరగనివ్వము. వెల్కమ్ టు భగత్ సింగ్ బాయ్స్ హాస్టల్. చాలా టైం ఉంది మామా, దా వచ్చే నువ్వు దా. ఇప్పుడు అడుగుతాను రా, ఓకే? మీ క్లాస్లో అందరికన్నా బ్యూటిఫుల్ గర్ల్ ఎవరని చెప్పి ఎవడన్న నా మరదల పేరు చెప్పాలి, చచ్చాడు నా కొడుకు. మీ క్లాస్లో అందరికన్నా బ్యూటిఫుల్ గర్ల్ ఎవర్రా? జెనీ. న్యాచురలీ జెనీ అన్న. సెకండ్? సుజాత. సుజాత ఇస్ గుడ్ అన్న. థర్డ్? శ్రావణ్ రెడ్డి అన్న. శ్రావణి లాంగ్ వన్ తీసుకుంటా, బాగుంటుంది అన్న. అరే సేమ్ చెప్తున్నాం రా పడ. 11th రాదా? మనోరమ్మ తెలుసు. రే అండ్ మరదల పేరు చెప్పేదాకా వదిలేలా లేడరా. 14th 24th ఇక అమ్మాయిలేరనా, అబ్బాయిలు ఎవరని చెప్పండి చెప్తాం. 25th అరే ఆ లాస్ట్ లో చింపుడు చూసిలో అమూల్య అమూల్య జోలికి రావద్దు, చంపేస్తా. అన్న 25th ప్లేస్ లో ఉన్న అమ్మాయి దగ్గరికి నేను ఎందుకు వస్తానా? అసెంబుల్ బాయ్స్, ఇది ర్యాగింగ్ కాదు, పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఈ స్పెషల్ ప్రోగ్రామ్ కి హెడ్ ద మైటీ మెజెస్టిక్ సీనియర్. 8 ఇయర్స్ నుంచి మన కాలేజ్ లో పాతికిపోయినా మీరు కాదు బే అరవాల్సింది. ఏం చదువుకున్నారా నువ్వు? పాలిటెక్నిక్ కోర్స్ అన్నా. నువ్వే డిప్లొమా కోర్స్ అన్నా? నూరా? నేను ఇంటర్ కోర్స్ చేసిన. ఇంటర్ కోర్స్? ఆడు పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సు నేను ఇంటర్ కోర్స్ చేసిన. ఈ ట్యూబ్ లైట్లు ఎంత చెప్తా? 260 సెంటీమీటర్స్ సార్. దాని ఆఫ్ ఎంత? 130 సెంటీమీటర్స్. టీషీ గుద్దలు పెట్టు. ఫీల్ అయినావారా? ఏం ఫీల్ అవ్వాలన్న, పర్లే. అయితే మొత్తం పెట్టుకో. బాయ్స్ నేను లైట్స్ ఆఫ్ చేసి ఆన్ చేసే లోపల ఎవడైతే అండర్ వేర్ మొత్తం ఎక్కించుకుంటాడో వాడు హాయిగా వాడు రూమ్కి వెళ్ళిపోవచ్చు. వేసుకోనోడుకు ఉంటుందిరా. రెడీ లైట్స్ ఆఫ్. ఇది నా సైజ్ కాదురా రేయ్, మాత్రం అడ్డలేదు నువ్వు ఇవ్వండి రేయ్. మన క్యాంపస్ లో ర్యాగింగ్ ఛాన్సే లేదు సార్. జిల్లా పరిషత్ హై స్కూల్ తెలుగు మీడియం సార్. ఐఎమ్ నథింగ్ బట్ ఆనెస్ట్ సార్. చిన్నప్పుడు తెలుగు మాస్టర్ ని కోపంతో బయట కోసేసిన సార్. ఎవరిని అడిగితే నేను ఒప్పుకున్నా సార్, అబద్ధం మాత్రం చెప్పలేదు సార్. అది సార్ నా క్యారెక్టర్. కాలేజ్ బాయ్స్ హాస్టల్లా ర్యాగింగ్ జరుగుతుంది సార్. ఏంట్రా తీ బడిది తీ.
సిగరెట్. మెస్ లో కూడా తాగుతాడు సార్. నేను మారుతున్నాను కదరా. నా పుల్లిరా లైజేషన్ సరేనా? సిగ్గులేదురా, సిగరెట్లు జూనియర్లు ర్యాగింగ్ అనుకుంటూ ప్రెసిడెంట్ పోయండి. నువ్వేంటా టోనీ, 8 నెలల నుంచి ఇక్కడే చచ్చావు. బయటికి వెళ్ళే ఉద్దేశం లేదా? ఈ పిల్లలని కంట్రోల్ చేయలేకపోతే అట్రా. ఇక్కడ నుంచి బాగా చేస్తామన్నా సార్. సార్ కాదురా, సూపర్ సీనియర్. Anybody know the simple answer? I don't know, sir. Comedy aadu idiot. Anybody? Sulfuric acid, sir. Ashok, mana library lo nu enduku ala react ayyavo naku ardhamaindi. Nu oka introvert kada, nee answer dalsina notes lo raaskunnav gaani note tho cheppaledu. అలాంటి నీతో ఫ్యామిలీ మ్యాటర్స్ డిస్కస్ చేస్తే ఇబ్బంది పడ్డావు. ఇట్స్ ఓకే, నువ్వు నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు. ఐ అండర్స్టాండ్. ఓకే, ఏంటి నీకు అన్న పిచ్చా, ఎప్పుడు చూసిన నా ఆంకలి పడతావేంటి? ఏందమ్మా నీ ప్రాబ్లం? సార్ నా ల్యాబ్ పార్ట్నర్ చేంజ్ చేయండి సార్. ల్యాబ్ పార్ట్నర్ చేంజ్ చేసి కుదరదమ్మా, వెళ్ళి పందుకోపో. అమ్మాయిలతో మాట్లాడానికి నా పర్సనల్స్ యూజ్ చేసిన అనుకో మంచి ఉండు. సారీ మామా. సారీ ఏంద్రా, ఎప్పుడు సారీ సారీ చెప్తావు, మళ్ళీ పోయి అదే చదివి పెడతావు. ఏంటి లడ్డు, మనోజ్కి ఏం చెప్తున్నావు? ఏం లేదు, ప్రాక్టికల్స్ గురించి మాట్లాడుతున్నా. దొంగేం కాదు, అటు పర్సనల్ మీకు చెప్తున్నాను, ఏడుస్తున్నాడు. ఏం చిల్లరగా ఉన్నారా? ఏమైందిరా? ఏసీ పనిచేస్తలేదు మామా, వాటర్ పోయలేదేమో. ఊరు నా కొడక, అది ఏసీరా, నైటే పోసుంటారు, రాత్రే పోసుంటారా, అది ఏసీరా, కూలర్ కాదు. ఊరు నా కొడకల్లారా. వాళ్ళందరంతా భయపడుతుంటే నువ్వేంట్రా అన్నుంచున్నావు? మహా అయితే ఏం చేశారన్న, కాలే నూనె కాళ్ళ మీద పోస్తారు. నేనేం నూనె ఎందుకు పోస్తాను రా? గోర్లు పట్టకారుతో బీక్తారు. గోర్లు బీకుడు ఏంది? వెనక నుండి ఐస్ గడ్డలు నూకుతారు, మొహం మీద యాసిడ్ పోస్తారు, అంతేగా. రేమ్ రాయింగ్ చేస్తున్నాం రా, 3rd degree అనుకున్నాడు. ఏందాడు యాసిడ్ పోసుడు ఏందిరా? చాలా డార్క్ నా కొడుకు అన్నాడు. ఎక్స్క్యూజ్ మీ, అందంగా ఉండడం కాకుండా ఇంకేం చేస్తుంటారు? మా ఇంట్లో వంట చేస్తుంటారు. నీకన్న ప్రాబ్లమా? సారీ సిస్టర్. సారీ సారీ. ఓ మై చిన్నారి పిల్ల కూతురు, అమ్మో. సారీ గర్ల్స్, సారీ. జస్ట్ లో మిస్రా. ఆ అమ్మాయి స్మైలు, ఆ అమ్మాయి కళ్ళు, ఆ అమ్మాయి చూడగానే పరిగెత్తుకుని వెళ్ళి పట్టుకోవాలనిపించిందిరా. ఐ వాంట్ ఎ హోల్డర్, ఐ వాంట్ ఎ పుల్లర్ అండ్ ఐ వాంట్ ఎ స్మెల్లర్ రా. స్మెల్ చూస్తావా? కుక్క వారా నువ్వు? అది కాదురా డాడీ, ఒక్కొక్క అమ్మాయికి ఒక్కొక్క డిస్టింక్ట్ స్మెల్ ఉంటుంది. ఇప్పుడు అమ్మాయి స్మెల్, స్మెల్ 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 సబ్బుతున్నావు. రోజు రోజుకి మరి లడ్డుగడ్డ తెరుతున్నారు నువ్వు. అవును, లడ్డుగడ్డ ఎక్కడ? భగవాన్ క్యాంటీన్. అరే కాలేజ్ పక్కన ఎప్పుడు చూడలేదేమో మనం. ఎవర్రా చీసీ కాలేజ్ పోరీలా? హలో లడ్డు, దొడ్డుకు పోయినావా బిడ్డ? దొడ్డుకు పోయినావా, ముడ్డి కడుక్కున్నావా, కడ్రా వేసుకుని కొబ్బరి నూనె పెట్టుకున్నావు? ఏం దాడి నువ్వు? ఇది పెద్దోళ్ళు చెప్పిన మాట వినాలే బిడ్డ. ఒక్కటే ఈ కొబ్బరి నూనె ఏందమ్మా? అది కాదురా, కడ్రా వేసుకుంటే కట్టయితే కదా, కొబ్బరి నూనె రాసుకుంటే కట్ కాదు. క్రేజీ మామా నువ్వు, క్రేజీ అసలు. డాగ్స్ అండ్ ఆర్ఏ స్టూడెంట్స్ ఆర్ నాట్ అలౌడ్. ఆ బోర్డు చదవకుండా నేను ఆ క్యాంటీన్లోకి అడుగు పెట్టిన తర్వాత మా కాలేజ్ స్టోరీ మారిపోయింది. జేసీ కాలేజ్ నా కొడుకులు నన్ను కుక్కను కొట్టినట్టు కొట్టిర్రా, మా అయ్య కూడా ఎప్పుడు కొట్టలేరా నన్నట్ల. ఆ
యాడ్జల్ పెన్ ఉంటే కదా వడుస్తారు బో. శ్రీకాంత్ ఏంది ఇదంతా? భగవాన్ భాయ్, మావాళ్ళు చేసిన తప్పే, రాకూడదు, వచ్చారు, ఇంకోసారి రిపీట్ అవుతుంది. సరే పోండి. అన్నా ఫస్ట్ టైం కాబట్టి కొట్టొదిలేస్తున్నాం, ఇంకోసారి వస్తే కాళ్ళు తీసేస్తాం. నువ్వు ఆగరా, ఏంట్రా మారుతాను కదా. ఎల్లకాలం క్యాంటీన్ ఇది కాదు రే, ఎల్లకాలం నీది కాదు. పదండ్రా. ప్రేమ దేశంలో అబ్బాస్ తీరుంటున్నారా నమ్ముకు? మా అమ్మమ్మకి ఏమో అని చూపిస్తారా? పిల్లలకు వదిలేస్తామన్నా, ఆడొచ్చి మనని కొడతారు, మీరెళ్ళి ఆడికి సారీ చెప్తారు, అంతే కదా, వదిలేస్తాం. అరే మనం అలా క్యాంటీన్ లోపల వద్రా, పెద్ద బోర్డు పెట్టి దుబ్బించుకున్నారు కదా, చదివినాం, అర్థమైంది. అదే దేనికి? 10 ఏళ్ల క్రితం భగవాన్ 2 కాలేజీల మధ్యలో క్యాంటీన్ పెట్టాడు. అప్పుడు నేను ఆర్ఐఏ ప్రెసిడెంట్, జేసీకి ఒక ప్రెసిడెంట్ ఉన్నాడు. ఒకరోజు ఒకటే ఎగ్ పఫ్ ఉందన్నా. ఎగ్ పఫ్ కోసం అన్నా ఈ గొడవ అంతా? చీప్, వెరీ చీప్. ఇంద్రా చీపు. పెద్ద పెద్ద గొడవలు అన్న ఏది, బిర్యానీ రైత గురించో నల్లి బొక్కల గురించో. అయినా అరవింద్ సమేత చూడలేదారా నువ్వు? 5 రూపాయల ఫ్యాక్షన్, దాని గురించి గురుజీ యూట్యూబ్ లో ఇంత పెద్ద ఇంటర్వ్యూ ఇచ్చాను, పోయి చూడు. అప్పుడు భగవాన్ గారు ఏమన్నా తెలుసారా? ఏం చిల్లర్ గాళ్ళు ఉన్నారా మీరు? వాళ్ళే మనల్ని కాదు, కొట్లాడు గిట్లాడు బయట. ఎవ్వడు గెలిస్తే వానికి ఆ సంవత్సరం క్యాంటీన్ లో ఎంట్రీ. క్రికెట్ ఆడదాం. హ్యాపీనెస్ రాలేదు కదా కబడ్డీ? ఒకళ్ళు ఆడలే, పెద్ద చెప్పు చూడు. కొన్ని గోల్ అది ఒకటే ఆడతాడు రా. చిన్నపిల్లల గొడవలదు, మెచ్చురు ఆలోచిద్దాం, చిట్టిలేద్దాం. ఇంతకీ చిట్టీలో ఏమొచ్చిందన్నా? బాస్కెట్బాల్. ఎవ్రీ ఇయర్ ఫ్రెషర్స్ తో ఒక మ్యాచ్ ఉంటుంది, ఆ మ్యాచ్ ఎవరు గెలిస్తే భగవాన్ క్యాంటీన్ వాళ్ళది. అయితే లాస్ట్ ఇయర్ ఓడిపోయినామా? అసలు ఒక్కసారి గెలుస్తే కదా. రైట్, నోర్మీ వాళ్ళంటే రిచ్ కిడ్స్ రా, స్పాన్సర్షిప్ చేసి మరీ తెప్పించుకుంటారు మంచి ప్లేయర్స్ ని. అందుకే ఈ ముండలు ఇప్పటికి గెలవల. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటికెళ్ళి ఒక లెక్క. మామా చరిత్ర తిరగరాల్సిన టైం వచ్చింది మామా. అన్నా ఈ డీడీ గారు చెప్తున్నాడు, ఈసారి మ్యాచ్ ఆడుతున్నాం, గెలుస్తున్నాం, దింపుతున్నాం. కట్టి ప్లేయర్లే ఉన్నాడు, నాకెందుకు మనం ఎసరు కొడతాం అనిపిస్తుంది. అంత కాన్ఫిడెంట్ గా దింపుతున్నాం అన్నావు కదరా, ఇంత దరిద్రంగా ఆడితే ఎలా గెలుద్దామని? గెలవాలనే ఆశ ఉంటే చాలదా మామా? లేదు మామా, ఆట కూడా తెలవాలి. 10 సంవత్సరాల నుంచి రా, 10 సంవత్సరాల నుంచి ఓడిపోతాం రా, ఎట్లా రా ఇప్పుడు, ఏంట్రా ప్లాన్ ఇది? మోటివేట్ చేస్తాం. అలసటతో ఆగిపోవాలనుకున్నప్పుడే మనం తిరిగి మొదలు పెట్టాలి. కుక్కని కొట్టాడు, కొట్టారు కదా మామ, నేను దానికి పక్క నేను తెచ్చుకుంటా. నన్ను నార్మల్గానే కొట్టాడు మామ. అరే నువ్వు ఇవన్నీ అమ్మాయిల ముందు చెప్పకరా ఇవన్నీ. అరే మీరు హీరోలు గానికి నన్ను యూజ్ చేసుకోకూడదు. క్రిస్టియన్ లెక్క పుట్టుంటే నాకేం పేరు పెడుతుంది తెలుసా? ఫ్రాంక్ అని. లైఫ్ లో చాలా షిట్ చూసినా మామ, ఏదన్నా ఫ్రాంక్ చెప్పేస్తా. టెల్ మీ ఫ్రాంక్.
రోజు రోజుకి చిత్త కర్త కుక్కలకి దారేతున్నావు. మన క్లాస్లో పోర్లు సీనియర్స్ సాలదారా నీకు? ఇక బస్ స్టేషన్లో, రైల్వే స్టేషన్లో, ఫైర్ స్టేషన్లో దీనమ్మ అవుట్ ఆఫ్ స్టేషన్ కూడా పోతావా? ఇదే కంటిన్యూ అయితే పోలీస్ స్టేషన్ మీద పోలీస్ స్టేషన్ కేసేస్తారా? కుక్క చిత్తకార్తి కుక్క. నీ కోపంలో న్యాయం ఉంది మావా. థూ యదవా, వెళ్ళాడుపో. కమ్ ఆన్ బాయ్స్, కమ్ ఆన్. వాట్స్ రాంగ్? పాపం రా, బాపనులరా వాళ్ళు. శాపం తగులుతారా నీకు? షిట్, శాపం కాదు మామ, కోపం వస్తుంది. దేర్ ఇస్ నో వెజ్ ఆర్ నాన్ వెజ్ ఇన్ విక్టరీ. ప్రోటీన్ అండ్ ప్రాక్టీస్ ఇంపార్టెంట్. వి టేర్ అవర్ సెల్ఫ్స్, డిస్ట్రాయ్ అవర్ సెల్ఫ్స్. ఇది ఆట కాదు, వేట. మామ స్టార్ట్ చేసి అండర్ గ్రౌండ్ బాల్ తీసుకుంటాడు. దాని తర్వాత మీరు ఆటగాళ్ళు కాదు, వేటగాళ్ళు. ఒకటేసి లడుగుడికి ఇస్తాం మామ. దేర్ ఇస్ నో ఐ ఇన్ విక్టరీ, దేర్ ఇస్ ఓన్లీ వి. లాస్ట్ గిట్లా తీసుకుని గోల్ మామ. అరే మామ, మనం మన దాంట్లో ఇస్తే పాయింట్ వాళ్ళకు పోతాయి కదరా. జేసీ కాలేజ్లో అంకితనో ప్లేయర్ ఉండు మామ. అన్న పేస్తాలో వాళ్ళ కాలేజ్లో వాడే బెస్ట్ ప్లేయర్ బయట. అరే పేస్తాలో అన్న అట్లా అంటాడు. ఒక్కడ దొరికితే చాలరా అన్న పేస్తాలో. ఈకే పేస్తాలో. రాడు. కంగ్రాచులేషన్స్, యు వాన్ స్క్రాచ్ కార్డ్. రేపు నుంచి వచ్చే ఎక్కడికి? జేసీ కాలేజ్తో మ్యాచ్ తెలీదా? అమ్మాయిలు అందరూ వస్తారు, తర్వాత నీ ఇష్టం. పోన్రా. ఓకే, సారీ, నిన్న కొంచెం ఓవర్ చేసినాం, ఒప్పుకుంటున్నాం. మ్యాచ్ ఆడు, నా 69 నంబర్ జెర్సీ ఇచ్చేస్తా. కావాలంటే నా క్యాప్టెన్సీ కూడా తీసుకో. ఇన్నోడు చేసాడు క్యాప్టెన్. బ్రో బ్రో, నాకు ఇంట్రెస్ట్ లేదు బ్రో. అది కాదు బ్రో, వాడు రాడు. ప్లీజ్ నో సేయింగ్, వాడు రావాలి. సి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే. ఎందుకంటే మొన్నేదో ఫ్లూక్లో ఒక బాల్ పడింది. ఇప్పుడు మ్యాచ్ ఆడితే వాడికి గేమ్ రాదని తెలిసిపోతుంది కదా. దట్స్ వై హీ వోంట్ కమ్. ఎక్కడి నుంచి వచ్చారా మీరు? పోనీ పెంకు ఎండవాన బాబా. బాస్కెట్ బాల్ టాస్ ఉంటుందిరా. మరి ఎవడేస్తాడ్రా బాల్? పైకేస్తారు, గుంజుకోవడం. అయితే గుంజుకోండి. ఎన్నిసార్లు మార్చిన రై, ఈ సిమ్ కూడా మార్చి. కత్తికి నిన్ను మోసుకొని తీసుకొచ్చిన పుష్పార్ దుప్తా సెట్ అయిపోద్ది మో. అరే అదేమన్నా పంచకాయ నారా పొడిచి పడుతు పడి ఇంకే పోయి మ్యాచ్ ఆడిపో. ఏంది
నా దగ్గర క్రేజీ ప్లాన్ ఉంది. మీరు 10,000 ఇస్తే రెఫరీ గారిని సెట్ చేస్తా. టైమ్ అవుట్. వాడు పేరు లీ అంట. ఏ చైనా కూడా ఉన్నట్టున్నాడు. వాడితో మనకి ఎందుకు రా? వాడు లీ బ్రూస్ లీ కాదన్నా. అని పేరు లింగయ్య. షార్ట్గా ఉంటుందని పెట్టుకున్నాడు. హాయ్. 10,000 ఇస్తా. మా టీంలో మ్యాచ్ గెలిపించేసి. హలో మిస్టర్, లెట్ మీ డూ మై జాబ్. ఇదేం జాబ్? అయ్యా, పొద్దునకెళ్ళి నోట్లో పెట్టుకొని బ్లో చేసే జాబ్ నీది? ఇదేమన్నా ఐఏఎస్ ఐపీఎస్ఆ? మామా అన్నది ట్రై చేస్తున్నట్టున్నాడు. ఇంత నల్ల మచ్చలు బెట్. అరే నోట్తోనో చెప్పొచ్చురా. అవుట్. భయకర ముఖమడా. మ్యాచ్ గెలుస్తాం అని సోచి చెప్పి నీ తీసుకెళ్ళాక రాలేదు. 3 వారాల నుంచి ప్రాక్టీస్ చేస్తుంటే బాల్ బొక్కలో పట్టడం కాదు కదా, చుట్టుపక్కల గ్లాసు కూడా దాకలే. అలాంటిది నువ్వు అంత దూరం నుంచి పర్ఫెక్ట్ లోపలికి వచ్చినావంటే ఎంత ఇష్టంతో నేర్చుకుంటావు బ్రో. డాగ్స్ అండ్ ఆర్ఐ స్టూడెంట్స్ నాట్ అలౌడ్ అని బోర్డు పెట్టి బ్రో క్యాంటీన్ బట్టి. నీకు ఓకేనా? నువ్వు వచ్చినా రాకపోయినా ఈ జెర్సీ మాత్రం నీదని చెప్పడానికి వచ్చాను. నువ్వు నిన్న నాతో మాట్లాడావే, అలా ఇప్పటిదాకా నాతో ఎవరు మాట్లాడలేదు. ఇంకోసారి అలా మాట్లాడకే. అవును, ఈ మ్యాచ్ ఆ క్యాంటీన్ కోసమే కదా. అవును, కనీసం కాఫీ బాగుంటుందా అని బయట టాక్. మ్యాచ్ అయ్యాక కలుస్తావు. ఇదా చూద్దాం. ఓడిపోవడానికి రెడీగా ఉంటారా? నెక్స్ట్ బాస్కెట్ అశోక్ గడ్ వేస్తాడు. జస్ట్ బ్లాకింగ్. నేను కాదు, డిడి గడేస్తాడు. అరే వానికి ఆట రాదురా. ఆట రాకపోతే ఏంట్రా, గెలవాలని ఆశ ఉంది కదా. ఈరోజు ఓడినా గెలిచిన డిడి గారి చేతిలో. అశోక్ మాల కలిసిపోయినరు. ఇక ముగ్గురు కలిసి ఒక టీం పేరు పెట్టుకుర్రా. మనోజ్ అశోక్ దామోదర్ MAD. మ్యాడ్. మా లడ్డుగాడు ఇట్లా భగత్ సింగ్ లెక్క అవుతాడో ఏమో. ఇది సన్నీ లియోన్ కాదా? మా వైజాగ్ కి ఇదే సన్నీ లియోన్ రోల్. బాబు 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 చెప్పడం కొడు. మా లడ్డుగాడు కనిపించాడా? లడ్డా అదే అమాయకంగా చూస్తాడు, మిత్రి సూపు చూస్తాడు. నోట్లు వెళ్ళి పెడితే ఏం చేయాలని అడుగుతాడు చూడు గాడు. గణేష్ గణేష్ టీవీ రూమ్ లో ఉంటాడు అంత.
ఇంజనీరింగ్ చేస్తాను, ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కుతాను, గుర్రం ఎక్కినవా? తాత మీద ఒట్టిడాడి, నేను దాలేడాడి. సిగ్గు లేదురా నీకు, చచ్చిపోయిన ఒట్టి పెడుతున్నావు. ఏంద్ర ఇది చీపుగా చీపులిక్కరు ఆవకాయ? అంకుల్ డిస్రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడుకున్నా అంకుల్, నేను చెప్పాను లడ్డు స్టఫ్ తెచ్చుకుందాం రా అని. ఆడే ఆవకాయతో మేనేజ్ చేద్దాం పర్లేదు అన్నాడు. స్టఫ్ ఏందిరా, ఆవకాయందిరా? షూర్, డేడీ స్పీకింగ్. బాబాయ్. ఎవడరా నీకు బాబాయ్? సరిపోతుంది అన్న, ఈసారి మొహం చూసి అని వదిలేసి. నీ ముఖం ఇప్పుడే చూస్తున్నాను, నీ ముఖం చూసి వాని వదిలి పెట్టడండి. అయినా మీకు బుద్ధి చెప్పే పెద్దవాళ్ళు లేరా? కెమిస్ట్రీ ఎక్స్పెరిమెంట్ కోసం మిగతా అల్కహాల్ అడిగారు కదరా, చదువు అన్నా తీసుకోబెట్ట. హలో, థ్యాంక్ యూ, బాగా చేయండి రా. సీ యూ అంకుల్. ఏ ఆగో, ఎవడరా నువ్వు? ఆంతోని. దేంతోని? దీంతో దాంతో ఆంతోని ఇంతో కాదు అంకుల్, ఆంటనీ. ఆంటనీ రోడ్రిగ్వెస్, ఫైనల్ ఇయర్. ఎన్నేళ్ళ నుంచో? చూడు అంకుల్, పరిచయమే 10 నిమిషాలు కాలే, బెస్ట్ ఫ్రెండ్ లెక్క పర్సనల్ క్వశ్చన్స్ ఎట్లాడతారు నన్ను మీరు? బిహేవ్ యువర్ సెల్ఫ్ అంకుల్. లడ్డు అంకుల్ పెద్ద మనిషి కాబట్టి నేను ట్యూబ్ లైట్ లెంత్ ఎంత డిస్కషన్ పెడతలేను. ట్యూబ్ లైట్ ఏంట్రా? ఎవడ్రా వాడు, ఎలక్ట్రీషియనా? ట్యూబ్ లైట్ ట్యూబ్ లైట్ అంటున్నాడు. చెప్పు ఎందుకు ఓడికలు కలుపుకో తాయి తనుక పెట్టాయి, అవి తీసుకో. ఇగో చెప్తున్నా చూడు, ఈసారి పరీక్షల్లో నీకు మార్కులు తక్కువ రావాలి, నీ సంగతి చూస్తే కొడుకు ఏమనుకుంటున్నావు? ఇగో నీ బర్త్డే అని గిఫ్ట్ తీసుకొచ్చిన, హ్యాపీ బర్త్డే. మా అయ్య పోతూ పురుషోత్తంకి కంప్లైంట్ ఇచ్చాడు, చాలా సీరియస్ తీసుకున్న మ్యాటర్. భగత్ సింగ్ బాయ్స్ అసలు ఏం జరుగుతుందో మొత్తం నేను చూడాలి, సీసీటీవీలు పెట్టించింది. గుడ్ ఈవినింగ్ సార్, మీకోసం ఒక గిఫ్ట్. లాంగ్ రన్ లో మీకు ప్రాబ్లం అవ్వచ్చు, ప్లీజ్ హ్యాండిల్. రెడీ బాయ్స్? ఏం చేయబోతున్నారు వీళ్ళు? 1, 2, 3. అందుకేనా అన్న క్యాంపస్ లో ఒక సీసీ కెమెరా కూడా ఉండదు, సూపర్ అన్న. మరి ఎట్లుంటారా మనతోని తర్వాత? అంతా మంచిగానే అన్న. అంత బాగానే ఉండేరా, కానీ మనోజ్ గాడే మా గ్యాంగ్లకు వైరస్ని తీసుకొచ్చా. ఏందన్నది? లవ్. మనోజ్. ఓకేనండి, ఆరు చూసి నవ్వారు కదండి. అది జస్ట్ టైంపాస్ కోసం. టైంపాస్ ఏంటండి? మరి నువ్వు అలా చూస్తుంటే ఏం చేయాలి? సిగ్గుతో తలదించుకోవాలా లేదా భయంతో కళ్ళు తిప్పుకోవాలా? సి, నాకు ఏదో ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదా. సో ఎంటర్టైన్మెంట్ ఏంటండి? రేపు పొద్దున్న నేను ప్రేమిస్తుల భర్తలో జ్ఞానం పిచ్చాడే కనిపిస్తే, అర్జున్ రెడ్డి లో కొండలాగా మన ముక్కులకు పౌడర్ లాగేస్తే మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? నువ్వైతే స్వాతి ముత్యంలో మాట్లాడుకు, నేను 216 బస్సే. నీ గురించి కావ్య నాకు మొత్తం చెప్పింది. కావ్యనా? కాచిగూడ కావ్యనా, కర్మన్ గడ్ కావ్యనా? రే కొండాపూర్ కావ్యారా? శృతి, 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 శృతి. ఓకే శృతి, నేను చెప్తున్నా అంటే నాతో కప్ కాఫీ తాగామంటే డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఒక కప్ కాఫీ. మేడం 10 రూపీస్. ఒక కప్పు కాఫీ 10 రూపీస్. ఒక కప్పు కాఫీ 10 రూపీస్. ఒక కప్పు కాఫీ 10 రూపీస్. ఒక కప్పు కాఫీ. ఇలా అడుక్కునకు సిగ్గులేదా? ఏం సార్ ఇది? నవ్వెందుకు వస్తుందిరా మీకు? నవ్వుతున్నామా? ఎర్రనవలు నవ్వడం కాదురా, నీకు దమ్ముంటే ఒక అమ్మాయిని పడేసి చూపి. పడేయను రా, నాకు చేత కాదు. అసలు ఈ పోర్ల పంచాయతీ నా సిలబస్ లో లేదు. అదేంటి, ఇప్పటిదాకా ఏమైనా లవ్ చేయలేదా? చేసినామామా, ఇప్పుడు 10th వరకు క్రికెట్ లవ్ చేసిన, ఇంటర్ లో సినిమాలు లవ్ చేసిన. సైలెన్స్! ఏయ్ ఏందిరా సైలెన్స్, చదువుకుని లైబ్రరీకి వస్తారా? ఇంటికి పో. ఇడియట్! అమ్మాయి లేని కల నేను పడలే. ఎందుకు మామా? వచ్చి పడిపోద్దు మామా, అంటే
లేడీస్ మ్యాటర్స్ కదా, హ్యాండ్ స్వెట్టింగ్, లెగ్ షేకింగ్, షై ఇస్ కమింగ్. ఒక్కవేళ ఎవరైనా అమ్మాయి నువ్వు నాకు నచ్చావు, ప్రేమించుకుందాంరా, కలిసిందాంరా అని అంటే? చేస్తే మనల్ని చేస్తారు మావా, అశోకాన్ని చేస్తారు మన జెండీలాగా. మధ్యలోకి నన్నెందుకు అవుతున్నారా? నేను జస్ట్ ల్యాబ్ పార్ట్నర్స్ అంతే. నో 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 మావా, జిల్లా పరిషత్ హై స్కూల్లో చదివిన నాలెడ్జ్ చెప్తున్నారా? మీరు ల్యాబ్ పార్ట్నర్స్ కాదరా, లైఫ్ పార్ట్నర్స్. మీరు ఎంత కొట్టుకున్న కథలు ఆడినా చివరికి మీరే గెలుస్తారా? ప్రేమించుకుంటారు, పెళ్లి చేసుకుంటారు, పెళ్ళిళ్ళు కూడా కంటారా, ఆ పిల్లలకి పేరు ఆడబెడతాడు. ఏం చూస్తున్నావు, నీకెవరు దొరకరు. ఈడ బస్సు పిల్లని కల పడి పడి ఆమె పీకి పీకి పిచ్చోడైపోతాడు మావా, ఇది గ్యారంటీ. ఐఎమ్ అ ఫ్రీ బర్డ్ రా, నాకు ఇట్లాంటివి ఏం లేవు. నన్ను చూసి ఏ అమ్మాయి ఇంప్రెస్ అవ్వదు, నన్ను ఏ అమ్మాయి ఇష్టపడదు, నన్ను ఏ అమ్మాయి లవ్ చెయ్యదు. లెటరా ఎవరికి? అది టెలిగ్రామ్. అమ్మకి ఏమైందా? నాన్న లారీ గుద్దేసిందా? చెప్పడం మావా, నేను తట్టుకోగలను, చెప్పడం. హాయ్ డీడీ, ఏంటి లైబ్రరీలో తెగ అబద్ధాలు చెప్తున్నా? నీకెవరు ఇంప్రెస్ అవ్వరు, నేనెవరు ఇష్టపడరు అనుకుంటున్నావు, కానీ నువ్వంటే చాలా మందికి ఇష్టం, నాకు ఇంకా ఇష్టం. అది చెప్పడానికి ఈ లెటర్. నేను ఎవరు ఏంటి ఇలాంటి డీటెయిల్స్ ఎక్స్పెక్ట్ చేయకు, బట్ మ్యాటర్ ఇది, ఇట్లు ఓ అమ్మాయి. అమ్మాయిరా, నీకు కొంచెం ఓవర్ అనిపించట్లా, హ్యాండ్ రైటింగ్ చూసుకొని పెట్టేస్తావా? రే, ఆ హ్యాండ్ రైటింగ్ లో కరోస్ ఉన్నారా? ఎందుకు తెలుసా? అమ్మాయిలకు కూడా కరోస్ ఉంటాయి కాబట్టి. లెటర్ అమ్మాయి డీడీ. ఏ బోకునకుడు రాశాడు రా లెటర్? మామా, మమ్మల్ని అనుమానిస్తున్నావారా? మామా, ఎంతమంది లైఫ్ లో నేనే ఏంజిల్ ప్రియా, డాడీస్ లిటిల్ ప్రిన్సెస్, పర్ల్ సమంతానో మీకు తెలుసా? రేయ్, జిల్లా పరిషత్ స్కూల్ తెలుగు మీడియం రా, ఎన్ని లత్కోర్పలు చేసి ఉంటాయి ఇట్లాంటివి. అట్లాంటిది ఇయాల మీరు నాతో. అరే అరే డిడి, ఒక అమ్మాయి నీకు లెటర్ రాస్తే నమ్మలేకపోతున్నావు చూడు, అదిరా నీ దరిద్రం. అంతకన్నా దరిద్రం ఏంటంటే ఆ అమ్మాయి నీకు లెటర్ రాయడం. అది కరెక్టే, నీ ఇంట్రెస్ట్ అమ్మాయిలే కాదు కదా. హలో, హాయ్. హాయ్, అక్కడ దామోదర్ ఉన్నాడా? అదే డీడీ. డీడీయా? అవును, డీడీ గారికి అమ్మాయి. కంపెనీస్ క్రెడిట్ కార్డా? ఏ మనోడు కానీ సీన్ లేదు, మూసుకొని పోనీ. ఏ మా డాడీ చెప్పిన టెన్ చేయదని. డాడీ, హలో. మామా, లేడీస్ రా, నా హ్యాండిల్ చేస్తారు ఇచ్చే. ఏరా. హలో, ఎవరు మీరు? నేను రాసిన లెటర్ అందిందా? ఏ లెటర్? అదే నేను రాసిన లెటర్, వెన్నెల్లో ఆడపిల్ల. ఓకే, రెండు క్వశ్చన్స్ ఉన్నాయి నా దగ్గర. క్వశ్చన్ నెంబర్ వన్, ఆ లెటర్ మీరు రాసిండ్రా? అవును. కాపీ దట్. క్వశ్చన్ నెంబర్ టూ, మీరు నిజంగా లేడీసా? స్టూపిడ్. మామ లేడీస్. మామ లేడీసా? అసలు ఎవరండి మీరు? మీ పేరేంది, మీ కథ ఏంది? అది కనిపెట్టాల్సింది నువ్వే. ఈ రోజు నుంచి లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. నిజంగానా అమ్మాయి మామా? ప్రైజ్ ద లార్డ్ జనీ. ప్రైజ్ ద లార్డ్ డీడీ. నీ ఫ్రెండ్ ఉన్నాడే, వాడు ఒక పెద్ద వేస్ట్ ఫెలో. ఈరోజు ల్యాబ్ లో ఏమైందో తెలుసా? ఒక్క ఎక్స్పెరిమెంట్ కూడా కంప్లీట్ చేయలేదు. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనైనా అన్ని చేయాల్సిందే. అసలు ఎక్స్పెరిమెంట్స్ లేట్ అయిందే వాడి వల్ల. అరే, ప్రాపర్ గా కమ్యూనికేట్ చేస్తే ఒక్కరోజైనా. ఈరోజు సోలోగా చేయమంటే మాత్రం ఫాస్ట్ గా ఫినిష్ చేసి వెళ్ళిపోయాడు. అరే, ఒక అమ్మాయి ఒంటరిగా ఉంది, నేనేమైనా డ్రాప్ చేయాలా, ఎవరైనా వస్తున్నారా అని అడగాలని కామన్ సెన్స్ లేదా వాడికి? నీ మమ్మీ ఉండ, ఆనకు ముందే ఫోన్ చేసిండు. అరే జెన్నీ ఒంటరిగా ఉంటది, ప్రాక్టికల్స్ తర్వాత వెళ్ళి డ్రాప్ చేయి, నాతో అన్కంఫర్టబుల్ అని చెప్పిండు. కాకపోతే నేను బిజీ ఉన్నా కాబట్టి ఆడే డ్రాప్ చేయమని చెప్పిన. ఆడు బయట ఉంటాడు చూడు. నువ్వు ఊకే వంద ఇట్టకు, వాడు అనాదే.
అశోక్. థ్యాంక్స్. ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకే. ఫస్ట్ డే నేను హ్యాండ్ షేక్ ఆఫర్ చేస్తే తోసేసావు. ఇట్స్ నాట్ ఓకే. 12th డే లంచ్ అవర్లో నీ పక్కనే కూర్చుంటే వెళ్ళిపోయావు. ఇట్స్ నాట్ ఓకే. లైబ్రరీలో నేను బుక్ అడిగితే నన్ను పురుగులా చూసావు. ఇట్స్ నాట్ ఓకే. ఇప్పుడు కూడా నీ వల్లే ఈ పొజిషన్కి వచ్చాను. మళ్ళీ కాపాడినట్టు బిల్డప్ ఒకటి. ఇట్స్ ఓకే. ఇట్స్ నాట్ ఓకే. అయినా నాకేం తక్కువ? మా ఏరియాలో 10 మంది ట్రై చేస్తున్నారు నన్ను. నమ్మట్లేదా? కార్తిక్, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా లేదా? సారీ జెన్నీ, నేను మూవ్ ఆన్ అయిపోయా. అదేంటి? ఎందుకంటే మా మేడ మీదకి జెస్సి వచ్చింది. ప్రపంచంలో ఇంతమంది అమ్మాయిలు ఉంటే నేను జెస్సీని లవ్ చేశాను. ఇంకా 9 మంది ఉన్నారు. జెన్ని పుణ్యమాని అశోక్ గారు నవ్విండు. వెన్నెన్ని కనిపెట్టడానికి డీడీఆర్ బోర్డు పెట్టిండు. శృతిని ఇంప్రెస్ చేయడానికి మనోజర్ రోడ్ ఎక్కిండు. నాతో కాఫీ వస్తావా? ఇక ఆడికి వెళ్ళి షురు అయిందిరా. వాళ్ళు ఏం చేస్తున్నారా? ఆ అమ్మాయి కోసం అంజనే తెలుసా? చెప్పేశాను మావా. ఏం చెప్పేశావు? ఫైనల్ ఎగ్జామ్ రోజు ఆ అమ్మాయిని ఎట్టి పరిస్థితిలో కలవాలని చెప్పేశాను మావా. ఆ అమ్మాయి కూడా కలుస్తుంది మావా. గిఫ్ట్ కూడా ఉన్నాను మావా. నైట్ ప్యాక్ చేసాను మావా. లడ్డు మో చూసాను. చెప్పమా ఎలా ఉందో. దరిద్రంగా ఉందిరా. నిన్నెవడు మావా అడిగింది? మా అమ్మ మనోజ్. చాలా బాగుంది. చాలా పర్సనల్ గిఫ్ట్ మావా. మావా ఇచ్చే ముందు చూపిస్తారా? నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్. ఒక్క నిమిషం, ఫోన్ వస్తుంది. అయినా నీ సెలక్షన్ ఏంట్రా? సూపర్. హే థ్యాంక్స్ మావా. ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ గురించి ఎందుకు అంత టెన్షన్? నీకు నేను ఎన్నిసార్లు రాయలే? మన కాలేజ్ పక్కనే జనార్దన్ జిరాక్స్ అని ఒక షాప్ ఉంటుంది. ఆడికి పోయి ఆంటోనీ 20 ఇయర్ ఒక కూపన్ కోడ్ చెప్తాడు, అప్లై చేస్తాడు. చిట్టిని లీక్ ఇస్తాడు, రాసేయాలి ఎగ్జామ్. ఎగ్జామ్స్ వచ్చేసినాయి. ఎప్పుడు బుక్ పట్టండి? డీడీ గారు కూడా బుక్ పట్టండి. అంటే ఆడుకుని ఇంకే అయిపోయింది. కానీ నేనట్లా కాదు, చాలా సిన్సియర్. ఓహో, ఏ చాప్టర్? నిన్న నేర్పించింది మామ. సరే మామ, చదువుకో చదువుకో. అరే ఒకడే గేమ్ రాబోయ్. సరదా చదువు. సరే వినొచ్చారు? అరే రాత్రి అంత పత్తాలన్నం గారా, ఏమొచ్చు రాదా? అయితే సరే పెట్టేసిపోయి ఇంకో గేమ్ ఆడుదా. ఆడుదాం. డిసిప్లిన్ డిక్షనరీలో పేరు మార్చాల్సి వస్తే అది మా కాలేజ్ స్టూడెంట్సే. ఎవరి దగ్గరైనా చిట్స్ ఉంటే ఇప్పుడే పడేయండి. స్కాట్స్ వస్తున్నారు. మర్చిపోయి రేపటి ఎగ్జామ్ చీటీ తీసుకొచ్చాను సార్. ఉంచుకొచ్చా? అరే ఇడిపోతున్నావురా. శుద్ధి కళ్ళకి వెళ్తారా మామ? అరే సాయంత్రం మనం పోయి వెళ్ళలేరు అనుకోలేదు కదా, ఇప్పుడు ఎట్లా పోతావురా? నువ్వు ఉన్నావు కదా. అవునాను. నువ్వు చూసుకోమా డీడీ గారిని. లాస్ట్ డే ఆఫ్ ఎగ్జామ్స్ రా. శృతికి ప్రపోజ్ చేయడానికి మనోజర్ వెళ్ళిండు. జెన్నీ కోసం అశోక్ గారు వెయిట్ చేస్తుండు. మరోపక్క వెన్నెలూరు తెలుసుకోవడానికి డీడీ గారు ఎదురు చూస్తుండు. అది యుఎస్ కాలేజ్ లో సీట్ రాలేదు అక్క, అందుకనే ఇంకా హైదరాబాద్ లోనే అప్లై చేయాలి కదా. ఓహో, మరి నాకేంటి ఈ లెటర్ లో వీఆర్ హ్యాపీ టు ఇన్ఫార్మ్ యూ దట్ యు హావ్ బీన్ సెలెక్టెడ్ ఫర్ ద యూనివర్సిటీ అని ఉంది. ఇదంతా వాడి కోసమే కదా. శృతి ఒక్కసారి ఆలోచించవే. షిట్,
శృతి ఏంట్రా హడావిడి? ఏంటి వాడంటే నీకు ఇష్టమే కదా, ప్రపోజ్ చేయొచ్చుగా. కాలేజ్ మొత్తం నేను వాడు వెంట పడుతున్నా అనుకుంటున్నారు, వాడిని ప్రపోజ్ చేయని. ఏమా ఎప్పుడు ప్రపోజ్ చేస్తున్నావు? ఇంకా 3 ఇయర్స్ ఉంది కదరా, చూద్దాం. అయినా లేడీస్ ఫస్ట్ అంటారు కదరా, తన్నే ఫస్ట్ చెప్పని. అంతే అంటావు? అంతే. అమ్మా డీడీ దగ్గరకు ఎవరు అమ్మేసింది చూడు. అంటే ఇంతకాలం నువ్వేనా? నేను కాదురా. మరెందుకు వచ్చినావు? అంటే ఆ అమ్మాయి ఎవరో తెలుసుకుందామని. ఫార్మల్ షూట్ కొడితే పళ్ళు రాలిపోతాయి. నాకు లేదా క్యూరియాసిటీ? ఎలా ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నేనే శృతి అనుకుని ప్రపోజ్ చేయి. కావ్య నేనేదో ఫ్రెండ్లీగా ఫ్లర్ట్ చేశాను, నువ్వు సీరియస్ గా తీసుకుంటే నేనేం చేయలేను. నాకు యుఎస్ లో సీట్ వచ్చింది. నేను యుఎస్ వెళ్ళిపోతున్నాను. యా 3 మంత్స్ అయిపోయింది కదా. యా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నేను ఇంకా నువ్వు నా కోసం ఉండిపోతాయేమో అనుకున్నాను. నేను నీకోసం ఉండిపోతానని అనుకున్నాను. కనీసం మిస్ అవుతావా నన్ను? అవుతా. ఒక 3 డేస్ అవుతా, తర్వాత ఒక అమ్మాయిని సిన్సియర్ గా లవ్ చేస్తే హ్యాండ్ ఇచ్చి యూస్ చేసేసినా ఇంకొక అమ్మాయికి చెప్పాడేస్తా. ఈసారి మిస్ అయిపోయింది శృతి. ఆల్ ది బెస్ట్. మనోజ్ శృతి ప్రపోజ్ చేసావా? శృతి ఏమందిరా చెప్పరా? హలో డీడీ, నేను వెన్నెల. వెన్నెల ఎక్కడున్నావు? నీ ఇక్కడ వైట్ షర్ట్ స్టేజ్ మీద నాకు కనపడుతున్నానా? డీడీ నువ్వేం మాట్లాడుకు, నేను చెప్పేది విను. డీడీ నాకు నిన్ను కలవాలనే ఉంది, కానీ నేను నీ ముందుకొచ్చి నిలబడ్డాక నేను నీకు నచ్చకపోతే? నిన్ను ఫేస్ చేస్తూ 3 ఇయర్స్ ఉండలేను. ఐఎమ్ నాట్ రెడీ టు మీట్ యూ యెట్. వెన్నెల ఏం మాట్లాడుతున్నావు? ఒకసారి నువ్వు నన్ను కలువు ప్లీజ్. హలో వెన్నెల ఎక్కడున్నావు? సారీ డీడీ. ఏమైంది మామా? వెన్నెల రావట్లేదురా. ఈ టైంలో ఇట్లా అడగొచ్చలేదో తెలియదు. లడ్డుగాడు వైన్ షాప్ దగ్గర ఉన్నాడంట, నీకేమన్నా కావాలా? బాధలో ఉన్నారా? బియర్ తాగుతాం తెరవదా? బోనాలు బట్టరు మనం. ఏడున్నాం రామణ. అదే అన్న, వెన్నెల ఇంకా అశోక్ వాళ్ళ లవ్ స్టోరీ చెప్తారా? రావండి, కట్ చేస్తే 4th ఇయర్ రా. అన్నా మరి సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్? అరే ఏముంటాయి రా సెకండ్ థర్డ్ ఇయర్లా, ఎగ్జామ్లో 6 ఇయర్. అది కరెక్టే. మీరు 3 డేస్ మూవీ చూడలేరా? చూసామన్నా. చూసారు కదా, దాంట్లో ఏముంటుంది? ఫస్ట్ హాఫ్ 1st ఇయర్ ఉంటుంది, సెకండ్ హాఫ్ సీదా 4th ఇయర్. అంతేగా మన గురించి. ఓకే ఓకే. ఆఖరికి డీడీ గారు కాలేజ్ ప్రెసిడెంట్ అయ్యారా?
ముందుగా ఈ యొక్క వేదికను అలంకరించిన మన ఆర్ట్ డిపార్ట్మెంట్ మనోజ్, థ్యాంక్ యూ మనోజ్, సూపర్, లవ్ యూ. ఇక మన స్టేజ్ మీద ఉన్న డీన్ గారికి, అలాగే మన ప్రిన్సిపల్ గారికి వాటర్ బాటిల్స్ ఇచ్చేయండి రా, కూలింగ్ ఉండాలి. ఇవాళ నేనేం చెప్పాలనుకున్నానంటే, వెల్కమ్ టు రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్, వి ఆర్ గ్లాడ్ టు హావ్ యువర్ బోర్డ్. చెప్పరా, నువ్వు స్వాతి, కీర్తి అనే అమ్మాయిలకు ఒకేసారి పులిహోర కలుపుతావు. ఐ లవ్ యూ కీర్తి అండ్ స్వాతికి మెసేజ్ పంపా. వాట్ ద ఎఫ్ అని ఆ అమ్మాయి రిప్లై ఇచ్చింది. ఏం చేస్తావు? స్వాతి, ఈరోజు నుంచి నీ పేరు కీర్తి, ఎందుకంటే మా అమ్మ పేరు కూడా కీర్తి. కాలేజ్ పోరగాళ్ళకంతా పూలినట్టు పటాయించలు నేర్పించిన మనోజ్ గారు శృతి భజన చేసుకుంటూ మూడేళ్ళు సింగిల్ గానే ఉండిపోయినరా పాపం. వీక్లీ వన్స్ బాధపడేటోడు రా పిల్ల కోసం. ఒక మంచి ఎపిసోడ్ చెప్తా. థర్డ్ ఇయర్ అనల్ డే అయిపోయింది. మేము యాజ్ యూజువల్ భగవాన్ క్యాంటీన్లో చిల్ అవుతున్నాం. ఏడికలు వచ్చారో తెలియదు కానీ ర్యాండమ్ రౌడీస్ వచ్చారు, వల్గర్ సాంగ్స్ పాడడం స్టార్ట్ చేశారు. మనోజ్ గారు మస్తు సీరియస్ అయినరా. ఏం రో, షర్ట్ మడత పెడుతున్నావు, వెళ్ళి యాడ్ చేయాలి, పెన్ అడుగుతావా? అది కాదు మామ, జెన్నీ ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావు? ఏంట్రా, ఏంటి హీరోవా? అంతేరా, అంతకుమించి ఏమవుదు. ఇద్దరికి ఒకరంటే ఒకరు ఇష్టం ఉంటుంది, కానీ ఒకరికొకరు చెప్పుకోరు. ఇంకో లవ్ స్టోరీ ఉంది. నన్ను కలవాలంటే కంగారు పడ్డావు. నేను హ్యాండ్సమ్ ఉంటాను కాబట్టి ఫేస్ చేయడానికి ఇబ్బంది పడ్డావు, ఇట్స్ అండర్స్టాండబుల్. కానీ ఇలా మాటల్లోనే మూడేళ్ళు అయిపోయింది కదా. కానీ వెన్నెల్ని వెతికే ప్రాసెస్లో వానికి ఒకటి తగిలిండు. ఎవడన్నా? జీరో ఆక్సిజన్ ఆడుతాను. నాకు ఒక అమ్మాయి ఫోన్ చేసిందన్నా, ఆ అమ్మాయి నంబర్ ట్రేస్ చేస్తే ఐడి ఆఫీస్ లో మీ అడ్రస్ ప్రూఫ్ ఉందని చెప్పారు. మన కాలేజ్ లో ఎవరితో మూడు అడ్రస్ ప్రూఫ్ ఇచ్చేది? అందరికి మనమే. అన్నా ఒక్కసారి ఫోటోలో ఆ సిమ్ కార్డ్ తీసుకున్న అమ్మాయి ఉందేమో చూడన్నా. ఇలా చూసి చెప్పడం కష్టం తమ్ముడు. అమ్మాయి మొహానికి ఏదో చున్నీ కట్టుకుంది, కళ్ళు చూస్తే కనబడతాం. అన్నా నా నంబర్ తీసుకున్నాను ఒకసారి ప్లీజ్. కానీ నా దగ్గర స్మార్ట్ ఫోన్ లేదే. ఎలా? ఫోన్ ఉంటే నీకు ఫోటో తీసి వాట్సాప్ కూడా పంపిస్తాను. అవునా? ఓకే అన్న, నేను సెట్ చేస్తాను. మొన్న అమ్మాయి వచ్చిందా? ఫోన్ చేయాలి కదన్నా, స్మార్ట్ ఫోన్ కొడిచిన కదన్నా. బ్యాలెన్స్ లేదని చూపిస్తుంది. రీఛార్జ్లు, మూవీ టికెట్లు, ఆఖరికి వాడి దాగే బియర్ ఖర్చులు ఇడబెట్టిండ్రా. బార్బేరియస్ అన్న, కొంచెం ఆర్థిక సాయం కావాలి. అప్పించవాడిని ఏమన్నా చూడు, ఇంట్రెస్ట్ ఎంతైనా పర్లేదు, మనం కట్టం కదా. రే తమ్ముడు, ఎగ్ పఫ్ బాగుందా? ఈ క్యాంటీన్ ఫస్ట్ టైం గెలిచినప్పుడు లాస్ట్ గోల్ ఎవడేసాడో తెలుసా? 25 టైమ్స్ చెప్పినావు, ఈ రోజే నాకు వద్ది టార్చర్. మా గెలవడం అలవాటే గానీ ఆన్ సైట్ పోతున్నావంట.
రేయ్ నేను పోయేది బెంగళూరు రా. స్టేట్ దాటే ఆన్ సైడే కదన్నా. ఎప్పుడన్నా జాయినింగ్? ఇంకో 3 డేస్ ఉందిరా, అలా మీతో పీస్ఫుల్ గడిపెళ్దామని వచ్చాను రా. లడ్డుగడలు అన్నాడు మామ. సడి జరుగు. ఏంట్రా ఏం జరుగుతుంది? సూసైడ్ అన్నా. సూసైడ్? అసలు ఏమైంది రాడికి? ఏం లేనా, 12 అమ్మాయి ప్రపోజ్ చేసిండు, ఆమె దేకలే. 14th. అరే లడ్డు, ఒక అమ్మాయి కోసం చచ్చిపోవడం ఏందిరా? అరే ఈ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి దొరుకుతురా? ఏమన్నా ఈ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి చెప్తా. అరే లడ్డు అన్నదో తెలియకుండా అన్నాడు. రెండు ఆడాడి కోటి అసలుతో ఈ కాలేజీలో అడిగిపెట్టాను. ఫస్ట్ డే అర్థమైంది ఇదేదో తేడా ఉందని. ఈ డిడిగాడే ఈసీలో పౌరులు మంచి ఉంటారంటే కన్విన్స్ అయి ఉండిపోయినా. ఏందిరా, ఇంటర్మీడియట్లో నాది వాయిస్ మేడం అన్న. అమ్మాయిలతో ఎట్లా మాట్లాడాలో నాకు తెలియదు. దాని అమ్మాయిలు చూసి యాటిట్యూడ్ అనుకుంటారు. అప్పుడు మన మిత్రుడు ఏమన్నాడు తెలుసా? అరే అదంతా ఓనీ రాని కాంటాక్ట్ లిస్ట్ నుంచి అమ్మాయిలతో మాట్లాడరా అంటే లిస్ట్ ఓపెన్ చేసి చూసిన లిస్ట్లో తెలిసిన అమ్మాయిలు కన్నా నన్ను బ్లాక్ చేసిన అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు. నేనేం వల్గర్గా మాట్లాడలే. హాయ్ హలో బ్లాక్. అరే నా ఫేస్ మంచలేదేమో అని టీపీ చేంజ్ చేసి వడ్డన్న మీద ఫోటో పెట్టిన స్టిల్ బ్లాక్. అప్పుడు ఈ దడుతుండే ముందు టిండర్ 8th Wonder అని అంటే డౌన్లోడ్ చేసిన. అయ్యప్ప స్వామి సాక్షిగాను. పైన ఫోటో చూడలే, కింద బయ చూడలే, రైట్ స్వైప్ చేస్తూనే పోయిన. 3 IPL సీజన్లు అయినాయి, ఒక్కసారి కూడా ఇట్స్ ఎ మ్యాచ్ అని రాలేదు. ఏడున్నారా అమ్మాయిలు? సరే రా ఇవన్నీ వర్కౌట్ అవుతాయి మనకి అని చెప్పి జ్యోతిష్యం దగ్గర పోయి చేయి చూపించి, స్వామి నాకు ఈ జీవితంలో గర్ల్ ఫ్రెండ్ దొరుకుతుందని అడిగిన. అప్పుడు ఆ జ్యోతిష్యుడు ఏమన్నాడు తెలుసా? నీ చేతిలో రేఖలు ఏడున్నాయరా, ఎప్పుడు అరిగిపోయినాయి అన్నాడు. అన్నా సింగిల్కి వచ్చిన సింగిల్గానే పోతా పోతున్నా. అరే పాపం వాడికి ఎవరని చెప్పండి రా. సార్ ఓకే సార్, ఐ బిదేర్ సార్. అరే ఈ ఆఫీస్ వాళ్ళది టార్చర్ అయిపోయిందిరా నాయన నాకైతే. మానే అన్న అయితే మహా అయితే ఏం చేశారు, జాబ్ వీకి జైల్లో పెడతారు అంతే కదా. నన్ను జైల్లో ఎందుకు పెడతారు రా? అరే నువ్వు నాకు కొంచెం దూరంగా ఉంటాను నాయన ప్లీజ్. నీ ఎక్స్ట్రీమ్ తక్కువ రక్తమేంట్రా? అరే నోటి రక్తం ఉంది రాడికి. అరే బ్లడ్ రా శంకర్, వాడు తీసుకోవరా ఫస్ట్. అరే బ్లడ్ చెప్పినా వాడికి ఓపెనర్ ఉందని. వాడు ఎయిత్లకు పోయి ఇట్లా తీసిన బియర్లు చిగురు పోయింది. చిగురు పోవుడేంద్రా? అరే హాస్పిటల్ తీసుకెళ్ళండి రాడిని. చిగురు అసలా 3 ఇయర్స్ అవుతుందిరా, ఇంకా పిల్ల పంచాయతీనారా? పంచాయతీ అన్నా లవ్ అన్నా బొంగులో లవ్. ఆమె అవలగాని చేస్తుంది అవుతుండు. అవలగాని చేసిందని కాదు కానీ దరిద్రంగా ఉంటుందేమో ఇడి గర్ల్ఫ్రెండ్ లెక్క. మధ్యలో నా పిల్ల ఏం చేసిందే? వాళ్ళు అన్ని మాట్లాడుతుంటే సైలెంట్గా కూర్చుంటావేంట్రా, ఏమనవా? అన్నా నీకు ఎలా చెప్పాలి అన్నా, నేను జిల్లా పరిషత్ హై స్కూల్లో చదివిన అన్న తెలుగు మీడియం. అట్లాంటి టోన్ని ఇలా స్టేజ్ మీద అందరి ముందు మైక్లా వెల్కమ్ టు రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ వి ఆర్ గ్లాడ్ టు హావ్ యు ఆన్ బోర్డ్ అని మాట్లాడానన్నా. ఏ వర్డ్ ఫర్ ఎ డే అన్నాక రోజు ఫోన్లో ఇంగ్లీష్ నేర్పిందండి ఆ పిల్ల. ఆఫ్టర్ 3rd year అన్నా, 6th semester 16 పేపర్లు వెనకలేసి కూర్చున్నాను నేను. ఒకరోజు ఫోన్ చేసి, అరే డీడీ ఇట్లా నీకు బ్యాక్లాగ్స్ ఉంటే ఇంట్లో అంకుల్ ఫీల్ అవుతారు. అబ్జర్వ్ చేసిండ్రా మామ, మై డాడీ మిస్టర్ మదన్ మోహన్ రా, శికాల్ అంకుల్. ఇంట్లో అంకుల్ ఫీల్ అవుతారు, అన్ని క్లియర్ చేశాను చెప్పింది మామ. దెబ్బకి దీనా అమ్మా, 16 పేపర్స్ ఆల్ క్లియర్, ఆల్ అవుట్, గుడ్ నైట్. మోసం చేసే పిల్ల అయితే ఇవన్నీ ఎందుకు చేసేదన్నా? అసలు ఏమి ఇడిచానా, నాకు ఆ అమ్మాయి ఎందుకు ఇష్టం తెలుసా మామ? ఐ లైక్ ద వే షీ లైక్స్ మీరా. వెనలా లైక్స్ డిడి. అరే డిడి మామా,
సారీ మామా, నేను ఏదో అనేసిన మామా, సారీ మామా. ఓకే మామా, నాలో డెప్త్ నీకు తెలియదు మామా, ఇట్స్ ఓకే మామా. సారీ మామా, నేను ఇన్ని రోజులు ఫోన్ సెక్స్ చేసినాం అనుకున్నాను కానీ. మామా నీకు నేను వచ్చిన తెలుసు కదా మామా. ఏ అంతా పోనీరా, ఈరోజు రాత్రి అమ్మాయిని కలవాలరాను అంతే. ఎట్లా మామా? ఒక ప్లాన్ ఉంది మామా, క్రేజీ ప్లాన్ ఉంది. ఏం చేయబోతున్నారా? లేడీస్ హాస్టల్ లేడీస్ హాస్టల్ కింద వెళ్ళారు గైస్. మాడు అమ్మాయికి లత్కోర్ గిఫ్ట్ ఇచ్చాడు. ఎస్, ఆ గిఫ్ట్ దొరికితే మనకు అమ్మాయి దొరికినట్టే. మీ ముగ్గురు అటు, మేము ముగ్గురు ఇటు. ఏ హాయ్. హాయ్, ఫోన్ చేసావా? చేస్తా. Gigi, what are you doing here? I want vanilla. I need vanilla. Gigi, leave me. Get out. Where are you? Oh my God, it's dark. Hey, hi. Hi. How are you? I'm good, I'm good. How are you? I'm good. Hey, Elathino. Na friend. What? Thana kuncha sikke kuwa. Oh, okay. Yeah. Bye. Take yeah, care. Yeah, sure, sure. You go. Bye. Are you vanilla? Thana vanilla kaadu. Didi, kandichu velipo. No. Didi, no. Vanilla. ఏ రోహిత్, ఏం చేస్తున్నా? ఒక్క సెకండ్ లైన్ లో ఉంది బేబీ. హాయ్ రోషన్, 2 అవర్స్ అయింది నీతో మాట్లాడి. ఎంత మిస్ అయ్యింది తెలుసా? మా నాన్నగారు అబ్బాయిలతో మాట్లాడొద్దు అన్నా. హాయ్ బేబీ, మా నాన్న కాల్. వీళ్ళ ఇంటి పేరు సంస్కృతి, వీధి పేరు సాంప్రదాయం అన్నది కదా. అమ్మో, లో దోస్తులు. ఏ దొంగ ముత్త, ఇప్పుడు వద్దు, మనం కలిసినప్పుడు పెడతా. దొంగ పుట్టించేదాకా వదలం. ఇంత బయలు ఉన్నారు ఏం రా అమ్మాయిలు ఇక్కడ, మనమే బెటర్ రా మన వారు. గర్ల్స్ హాస్టల్లో నేను కొట్టే వాళ్ళే లేరే. గర్ల్స్ హాస్టల్ ఏముందే, మన కాలేజ్ మొత్తానికి కాల్స్ లో తోపుగాడని చెప్పుకుంటుంటాడే ఆ లడ్డుగాడు. ఆడొచ్చిన వాళ్ళని పీకెద్దేం లేదు. Can you please get up? ఇది ఎడికిన షో, డూప్లికేట్. ఇది రాంగ్ షో. అది ఏంటి రాంగ్ షో? నువ్వు ఫస్ట్ ఆట ఆడ నేర్చుకో, ఆ తర్వాత మాట్లాడు. అక్కడ లడ్డుగా ఏం చేస్తున్నాడు తెలుసా?
తప్పైపోయింది ఒప్పుకొని సారీ సారీ చెప్పాలండి. సారీ సార్. రండి, నేను చెప్పడం మీరు వెళ్ళిపోవడం ఎగేసుకొని కూర్చోండి. ఇప్పుడు నేను వెయ్యబోయే శిక్ష వీళ్ళు ఊహించుకోలేరు. మా హాయ్ ఏం చేశారు సార్? ఎన్కౌంటర్ చేసే వాళ్ళని గల్లంత చేశారు, అంతే కదా. గల్లంత చేస్తావా? మేమెంత చేస్తావురా? అరే ఆయన పోలీస్ అనగా జస్ట్ ప్రిన్సిపల్ అంతే. జస్ట్ ప్రిన్సిపలా? రే మీరు అసలు మామూలు కాదురా, అందుకే మీ పేరెంట్స్ ని పిలిపిస్తున్నా. పేరెంట్స్ సరే చిన్నా చంపేస్తావా అండి? అట్లా కాదు డీడి, ఈ దరిద్రుడు చేసిన పనుల మూలంగా నేను అడ్డమైన విధవరకాలు పట్టుకోవాల్సి వస్తున్నదా? నన్నేలా అంటే మా సార్ అంటున్నావు సార్? నువ్వు లే సార్, మిమ్మల్ని కదా సార్, మీరేమనుకోకండి. నన్ను కాదు, అట్లే నన్ను కాదు సార్. నా కొడుకు చాలా మంచోడు సార్. అగో వాడు చేయబట్టి వీడు చెడిపోతున్నాడు సార్. సార్ నేను వీడి బర్త్డేకి ఒక చైన్ తీసుకొచ్చి ఇచ్చిన సార్. తాగిన ప్రతిసారి దాన్ని లింకు తీసి 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 ఇగో గే ఉంగరం చేశాడు సార్. అంకుల్ మీ వాడిని నన్ను చెడగొట్టేది. మా చాలా డీసెంట్ ఫ్యామిలీ సార్. అబ్బా డీసెంట్ ఫ్యామిలీ, ఏం చేస్తుంటాడు రా మీ అయ్యా? దొంగసారా కాస్తుంటాడు. దొంగసారా? మరి మీ మమ్మీ? హోమ్ మేకర్ అంకుల్, హౌస్ వైఫ్ అంట. ఇంట్లో గంజా పెంచుతూ ఉంటారు అంతే. ఎన్నిసార్లు కొడతావా? వచ్చినప్పటి నుంచి గుళ్ళ గంట వరకు కొడతానే ఉన్నావా? రై పంపించు. సరే ఇక వీరికి నాకు ఏం సంబంధం లేదు, మీరే ఉంచుకోండి. ఉంచుకోండి సార్, మీరే ఉంచుకోండి. ఏంట్రా మీ నాన్న నాశనం? అవును సార్. మరి అలా వెళ్ళిపోతాడేంటి? 11:30 క్లాస్ బస్ ఉంది సార్. సారీ సారీ గైస్. ఇప్పుడు మీ అందరికీ తెలిసిందే మన కాలేజ్ యాన్యువల్ డే వస్తుంది. మరి ఫెస్ట్ అంటారా? కాలేజ్ ఫెస్ట్ వస్తుంది. ఏ కమిటీ ఎవరికి ఇవ్వాలి అనే దాని మీద రాత్రంతా నేను నా వైస్ ప్రెసిడెంట్ సుదీర్ఘ చర్చలు జరిపాను. ఈ ప్రాసెస్ లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. కానీ వాటన్నిటిని అధిగమించాం. ఫైనల్ గా మా గోల్ రీచ్ అయ్యాం. రెండు ఫుల్స్ అయ్యగా ఎవరు చెప్పాడు నీకు? నిన్న ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పెట్టాడు. అవును రా, తాగినాం. నైట్ ఆల్కహాలిక్స్, మార్నింగ్ వర్కహాలిక్స్ రా మేము. అయితే ఏంది ఇప్పుడు మామా? మామా డెడికేషన్ తో ఎందుకు? ఇట్స్ ఓకే మామా. కమిటీస్ విషయానికి వస్తే ఆదిత్య, అనురాగ్. మీరు సార్ల సంకల్ నాక్తారు కాబట్టి మీరు ఇన్విటేషన్ కమిటీ. టీచర్స్ పపెట్స్. మనోజ్ లడ్డు. మామా మీ ఇద్దరు కలిసి రాసు మామా, మంచి పులిహార యాక్టివిటీస్ ప్లాన్ చేయాలి. ఓకే. మై టు బ్యూటిఫుల్ రోజెస్ రిసెప్షన్ బ్యాచ్, రోజ్ ఫ్లవర్, రోజ్ వాటర్. ఓకే, థ్యాంక్ యూ. మై ట్రెజర్స్. సైడ్ సైడ్ ప్లీజ్. జెన్నీ, అశోక్, మై ట్రెజరీ కమిటీ. మామా జేసీ కాలేజీలో మనం ఒకే రోజు యాన్యువల్ డే పెట్టుకున్నాం మామా. వాళ్ళ కాలేజ్ ఫండ్ ఉంది మామా మన దగ్గర. ఏమో లేవు. లేవు అంటే ఎట్లా సార్? ఆ జేసీ కాలేజీలో మనం ఒకే రోజు పెట్టుకున్నాం. సరే లేవు సార్. ఇప్పుడు మీరు లేవు అంటే మేము ఏం చేయాలి సరిగా? స్పాన్సర్స్ ఎత్తుక్కోండి. మన సిఎస్సి సీను గారు ఒక కంపెనీస్ లిస్ట్ ఇచ్చింది మామా, అది మీరు పట్టుకెళ్ళి స్పాన్సర్స్ తేవాలి అంతే. మేము చూసుకుంటాం కానీ నువ్వు వెళ్ళరా? మేము ఓకే 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 మామా. లెట్ మామా లిస్ట్ ఇచ్చేసే. కమ్ ఆన్ బాయ్స్ అండ్ గర్ల్స్ గెట్ టు వర్క్. మనోజ్ గారి లైఫ్ లో కూడా ఒక మిరాకిల్ జరిగిందిరా. శృతి. రే మనోజ్. రే మనోజ్ హాయ్. అసలు ఏమైపోయావు, బతికే ఉన్నావా? కాల్స్ కి మెసేజెస్ కి అసలు రిప్లై అయ్యలేదు. నువ్వేంటి ఇక్కడ? సింధు పిల్ల అన్నమాట. ఎందుకు లేట్ అయింది? సంబంధం దొరకలేదా? అవునులే, మీ అక్కని అంత అందంగా ఉండదు కదా. నువ్వు అసలే మారలేదురా. మ్యామ్ యువర్ ఆర్డర్ ప్లీజ్. ఐల్ హ్యావ్ వన్ కెఫే లాటే విత్ ఎక్స్ట్రా ఫ్రాత్.
టూ సాషెట్స్ ఆఫ్ బ్రౌన్ షుగర్. మేడంకి వేడిగా నచ్చదు. గెట్ ఇట్ లుక్ వామ్. లుక్ వామ్ సార్? లుక్ వామ్. Am I right, Shruti? Ledra, I stopped drinking cafe latte. Now I'm having black coffee. Black coffee. It's a good choice. Black coffee. Naku masala chai. It's a good choice. Taste lo marvat manan chestam. Chintu, have it slowly. Good. Yemaindi? Yele. Mama gurtochindi. I'm so sorry, auntie ki. Mom ki gaale, just kaaknalo undante. అంటే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కదా. అమ్మ మీద జోక్లేస్తావా? నో 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 నో. ఒకసారి తల్లిని చూడు. ఈ ప్రపంచంలో తల్లి ప్రేమ కన్నా స్వచ్ఛమైంది ఇది లేదు. తన బిడ్డకి ఏదైనా కష్టం వస్తే తన మీద ఈగ కూడా వాళ్ళు. ఎత్తులో పెరిగావు, ఇంకా తినడం రాదు. నువ్వు చెప్పినట్టయిందమ్మా, డిస్నీ మా ఇద్దరిని కలిపింది. ఐ లవ్ యూ మా, ఐ లవ్ యూ. తింటా మావా. మనం మనోజ్ గడు పోర్లేంట పడతాడు, పోరబోగున కొడుకు అనుకున్నాం గానీ చాలా సెన్సిటివ్ మావాడు. అమ్మని చూడు మావా ఎంత ప్రేమిస్తున్నాడు. మీరు ఎప్పుడన్నా ఫోన్ చేసిండ అమ్మకి ఇట్లా? మనతో ఏమైతుంది? ఫోన్ చెప్పుతానే హట్ అవుతా. ఫోన్ చేయి. ఈ టైంలో ఫోన్ లిఫ్ట్ చేద్దాం. చూపిస్తా. ఏ ఆగరా, చూపిస్తా అంటున్నా. ప్రేమ చూపియాలి మావా. లిఫ్ట్ చేయరా మా మమ్మీ. హలో లడ్డు. మా చెప్పరా. హలో మమ్మీ. హలో లడ్డు, ఉన్నావారా? ఐ లవ్ యూ మమ్మీ. ఏం లత్కోర్ పని చేసినవురా? నేనేం చేయలేదే. అరే నీకు మమ్మ ఉంది కదరా, నీకు ఫోన్ ఉంది కదా, నన్నెందుకు రా ఇప్పుడు ఇరికిస్తావు? మామా, స్టాటిస్టికలీ విలేజ్ మామ్స్ ఆర్ వెరీ డేంజరస్ మామా. పర్సనలీ అందుకే ఐ నెవర్ కాల్. కాలేజీలో ఏ పొర్న పటాయించుంటాడు, తడుపు చేసుంటాడు. నీ ముఖం వానికి అంత సీన్లెత్తి. వానికో పిల్ల, దానికో కడుపు. ఏంటి ప్రాబ్లం? నాకు ఫిజిక్స్ సార్ అంటే ఇష్టం సార్. మరి మీ ఆయన ఒప్పుకుంటాడా? సార్ మీరే కొంచెం మాట్లాడి. ఏంట్రా చెప్పేది? అంటే ఫిజిక్స్ సార్కి, మ్యాథ్స్ మేడంకి కెమిస్ట్రీ బాగా కుదిరింది, అవును వాళ్ళు ఇష్టపడాలని చెప్పి దీన్ని మొగుడు చెప్పి నన్ను బ్రోకన్ అవ్వమంటావా? చెప్పు దిగిపోద్ది, ఆల్రెడీ స్టూడెంట్స్ తో చచ్చిపోతున్నాం. ఇప్పుడు కొత్తగా లెక్చరర్స్ తయారయ్యారా? స్టూడెంట్స్ వస్తున్నట్టున్నారు, సాయంత్రం స్టాఫ్ రూమ్ లో మాట్లాడుకుందాం. ఎలాంటి ఈ పెద్దోళ్ళు మన ప్రేమను ఎప్పుడూ ఒప్పుకోరు. పద డార్లి, మనం లేచిపోదాం. వీళ్ళు లేచిపోతే పిల్లలు క్లాస్ లెవెల్ చదువుతారా? ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ నాకు ఐడియా వచ్చింది సార్. బాగుందమ్మా. నేను ఇంకా ఏం చెప్పలేదు సార్. అదే బాగుంది, పోనీ ఇప్పుడు చెప్పు. స్పాన్సర్స్ ని చీఫ్ గెస్ట్ లాగా పిలుద్దాం అనుకుంటున్నాం సార్. పిలు. ఎవరు సార్ ఇంతకి స్పాన్సర్స్? మిస్టర్ అశోక్ కుమార్, ఈ 23rd జరగబోయే మన కాలేజ్ యాన్యువల్ డేకి మీరు చీఫ్ గెస్ట్ గా రావాలి. అశోక్, స్పాన్సర్స్ తో మీటింగ్ కి టైం అవుతుంది, పద వెళ్దాం. సినిమా రిలీజ్ అయిందంట, పద వెళ్దాం. సినిమా? స్పాన్సర్స్ తో మీటింగ్ కదా, ఒకే ఒక గేమ్ ఆడేసి వస్తాం జర్ని. మా ఫెస్ట్ కి 40 lakhs ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. హల్లెలూయా జర్ని, హల్లెలూయా. ఏం మాట్లాడుతున్నావు జర్ని? స్పాన్సర్స్ వచ్చేసారు, 40 lakhs సింగిల్ పేమెంట్ క్లోజ్ చేశారు. ఆడు పైసలు ఇచ్చుడేంది? నేను కన్ఫ్యూజ్ అవుతున్నావు. 40 lakhs? ఎవరిచ్చారు? పైసలు ఇచ్చిన వాళ్ళు పెద్ద ఫ్యామిలీ, పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. వాళ్ళు ముందు మన కాలేజీ చదివారంట, వాళ్ళ ఫోటోలు ఇక్కడెక్కడ ఉండాలి. అదిగా
అశోక్ ఇండస్ట్రీస్, అశోక్ ఫార్మస్యూటికల్స్, అశోక్ ఎస్టేట్స్. అశోక్ ఆ లైఫ్ లో ఏం జరిగింది నాకు చెప్తాడు రా అన్న, ఫ్లాట్ మేట్ రా. అశోక్ అందరికి క్లారిటీ ఇచ్చానా? అరే వాడు మొహం చూస్తే అర్థమైతే రా, వాడు ఉడకబెట్టిన గుడ్లకి వెళ్ళి ఎల్లో తీసి వైట్ తిన్న రోజు అర్థమైందిరా వాడు రిచ్ని. నువ్వు ఉండులడ్డు మామ, నువ్వు నీ గుడ్డుగోలా. ఏం మాట్లాడమైంది అశోక్? ఏం చెప్పమంటావు రా డాడీ? నేను సెవెంత్ క్లాస్ ఉన్నప్పుడు మా నా వల్లే, ఆ తర్వాత ఎవరు నా లైఫ్లోకి వచ్చినా నా పేరు ముందున్న ఇంటి పేరుని చూసో లేదా నా వెనకాలన్న ఆస్తిని చూసి వచ్చినో లేరా, అందరు ఇంత ఏమో అనుకున్నా. కానీ ఒకరోజు ఈ టీడీ గాడు అలాంటిది నువ్వు అంత దూరం నుంచి పర్ఫెక్ట్ లోపలికి వచ్చినావంటే ఎంత ఇష్టంతో నేర్చుకుంటావు బ్రో. నన్ను నాకే గుర్తు చేశాడరా, బీర్లు కొనిచ్చాడు రైడ్ నాకు. ఆడు టీ షర్ట్ మీద జాకెట్ వేసుకునే డబ్బు ఉన్నాడారా? పాప అనాథరాడు, ఆడేపు డబ్బులు అడుకు. దా ఉన్నాయి పా, తిరగదిద్దాం పార్టీ పదా. ఎప్పుడైనా తాగేసి ఉంటారా డీడీ? అన్నను బలవంతం పెట్టేనా, నాకు అన్నం తినిపిస్తాడు. మామా తాగాక పెరగన్నం తింటే బుగ్గలు వస్తాయి. కొమ్ము సరిపెట్టి బుజ్జి కదా అయిందా? జెన్నీ నాకు పరిచయమైన రోజు ఒక మాట చెప్పింది రా డీడీ, ఈ రోజు నుంచి ఈ కాలేజే మన ఇల్లు, ఇక్కడ పరిచయం అయ్యే ఫ్రెండ్సే మన ఫ్యామిలీ. నిజంగానే మీరందరూ నాకు దొరికారు రా, నేను ఎవరో చెప్పాల్సిన అవసరం రాలేదు. అశోక్ 8,340. ఏంట్రా అది? నువ్వు కోటీస్ పడి కొడుకు అని తెలియకుండా నీ బియర్లకి నేను ఖర్చు పెట్టిన పైసలు బడివి. పావలా కూడా ఏంది లాంటి మా వీడు. ఏ జెన్నీ, ఇస్తాడు ఇస్తాడు రా జెన్నీ. ఇప్పుడు ఏమేం జెన్నీ, అసలు ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఓ ఓవర్ యాక్షనా? నీకు మా అమ్మ తెలుసు, మా నాన్న తెలుసు, మా తమ్ముడు తెలుసు, వాడి ఫేవరెట్ ఐస్ క్రీమ్ కూడా తెలుసు, కానీ నీ గురించి నాకేం తెలీదు. అందరూ నేను ఒకటేనా? అలా కాదు జెన్నీ, ఇట్స్ నాట్ ఓకే. నీకు వాడంటే చాలా ఇష్టం కదా? అదేంటి అలా అడిగా? మనోజ్ 3 ఇయర్స్ ఒక్క అమ్మాయిని కూడా చూడలేదు. నువ్వెంత ఇష్టపడుంటే వాడు నిన్ను అంత మిస్ అవుతాడు. సర్లే మన రిలేషన్ తెచ్చుకుందాం, ఎంత నవ్వు కదా. శృతి ఎక్కడున్నావు? అది కాదు, ముందు చెప్పేది విను. ఇక్కడ పెళ్లి కొడుకు వాళ్ళ తమ్ముడు వస్తున్నాడు రేపు, సంబంధానికి ఇష్టమే కదా, రేపేం ట్విస్ట్ లేకు. నాన్న అసలే టెన్షన్ పడుతున్నారు. సరే త్వరగా వచ్చేసి. అమ్మా వస్తున్నా. ఎందుకు రా కుక్కలా కరుస్తావు? లైఫ్ లో ఏది శాశ్వతం కాదు మామ, నథింగ్ ఇస్ పర్మనెంట్. ఆ మాట అనద్దు మామ, తప్పు. 6th class లో సురేష్ గారు గోవా పోయి ఎబినీ బాడీస్ లా పర్మనెంట్ టాటూ వేయించుకున్నాడు, ఇప్పుడు దానుకున్నది. గోవా పోదాం మామ. రే నీకు బుద్ధి ఉందా? ఆడంత బాధల్లో ఉంటే గోవా పోదాం అంటావేంట్రా? గోకర్ణ పోదాం, పారాగ్లైడింగ్ కూడా ఉంటది. నైబర్షిప్ వ్యాలీ లేదరా? ఎందుకుంటారా? అమ్మాయి అమెరికా నుంచి ఇండియా దాకా వచ్చింది, ఇండియా నుంచి మన కాలేజ్ దాకా వచ్చింది. నువ్వు కనీసం వాళ్ళ ఇంటి దాకా వెళ్ళలేవా? ఎందుమా? ఎందుకంటావేంట్రా? ముందు వాళ్ళ నాన్న కన్విన్స్. ఏ అమ్మాయికైనా ధైర్యవంతులు అంటే చాలా ఇష్టం రా. పుసి క్యాట్ గో. ఎలా ఖత్రం కిక్కిలాడి కమింగ్. మావా ఇప్పుడు వీడికి వాళ్ళ నాన్న చేతుల్లో ఉంటుందిరా. ప్లీజ్ నాన్న అర్థం చేసుకో. నువ్వు నన్ను కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు, దట్ ఈస్ జస్ట్ ఎ ప్రపోజల్, త్రో ఇట్ అవే. థ్యాంక్ యూ నాన్న అర్థం చేసుకున్నందుకు. అయినా నీ మీద నాకు నమ్మకం ఉందమ్మా, నువ్వు లవ్ చేసావంటే ఆ అబ్బాయి ఖచ్చితంగా ఒక జమ్మాయి ఉంటాడు. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ నాన్న. అవును ఆ అబ్బాయి పేరేమిటమ్మా? మనోజ్. నువ్వు కంగారు పడక శృతి, ఈరోజు నేను మాట్లాడతాను.
మీ నాన్నతో మాట్లాడతాను. వద్దు, ఐ కెన్ హ్యాండిల్ ఇట్ అంకుల్. నాకు చాలా భయం అంకుల్. మా కాలేజ్లో క్యాంటీన్ కోసం గొడవ అవుతుంది, అందరూ బ్యాట్లో హాకీ స్టిక్లు పట్టుకుని పరిగెడతారు. నేను మాత్రం పక్కన ఉన్న షాప్కి వెళ్ళి పెన్ అడిగాను. ఓ గ్రేట్. కానీ ఈరోజు బండికి రెండు టైర్లు ఉంటే ఒక టైర్ గాల్లోకి లేపుకుని మరీ వచ్చాను అంకుల్ మీ ఇంటికి. ఎందుకు? బికాస్ ఐఎమ్ అడ్వెంచరస్, డేంజరస్, ఖతరంకి కిలాడి. అంకుల్ ఇది కూడా భయమేనేమో అంకుల్, శృతి నా లైఫ్ లో ఉండదన్న భయం. మీరు భయపడకండి, మీరు భయపడకండి. అంటే సారీ నాన్న. అమ్మతారా తమ్మలాంటి వారు మీ దగ్గర అమ్మతారు ఎందుకు? ఇప్పుడు దాకా 23 మంది అమ్మాయిలు తిరిగానండి. శృతి లాస్ట్. Yes, I swear she is last. సింధు మీ చెల్లిని నాకు ఇస్తున్నారని తెలిస్తే పాప ఆ పెళ్లి కొందెందుకు వస్తారంటాడు మా నాన్న. మా నాన్న నన్ను నమ్మలేదు. అలాంటి శృతి నన్ను నమ్మింది, అందుకే మీరందరూ శృతిని నమ్మాలి. నేను నమ్మను. నేను నమ్మను. ఎవడే వీడు, ఎక్కడ దొరికాడే నాన్న? అది ఎలా చెప్పాలి? అసలు ఇలాంటి ఉండి ఎలా ప్రేమించావే? శృతి నువ్వు లవ్ చేసావా? అంకుల్ కలిసి బీర్ తాగు అంకుల్ మీకు దన్న పెడతాను ప్లీజ్ అంకుల్. అంకుల్ 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 మీకు దన్న పెడతాను ప్లీజ్. సారీ అండి సారీ. సింధు సింధు ప్లీజ్ ప్లీజ్ మాట్లాడలేదు. రెండు అడుగులు వెనకాలు, చేతులు కట్టుకో, 100 పైన వేలేసుకో. ఇలా 2 దెబ్బలు పడితే కంట్రోల్లో ఉంటాడన్నా. మీరిద్దరేం టెన్షన్ పడకండి, నేను మేనేజ్ చేస్తాను. ఏదో బానే ఉంది, కాకపోతే ఒకటమ్మా, మన బంధువుల దగ్గర వాడు నోరు తెరవకుండా చూడు. అది చూసుకో. పరువు బాద్ది. 3 ఇయర్స్ టైం ఇచ్చారు మామా. ఎందుకురా మర్చిపోమానా? నా మంది అవుతున్నామే జోక్లు గుర్తుమా నాకు. రే మనోజ్, ఒక జోకే తీసుకోలేకపోతున్నావు, రేపు పొద్దున పిల్లలంతా దెబ్బలు తింటావురా. నా మీదంటే మంచి జోక్లు వస్తాయమా మీకు, తదవా? కమ్ ఆన్. అవునరా, ఇంతకీ డీడీ గారు ఎక్కడ? అన్ని చూసామేంది, అడుగుతురు కదా చెప్పు. హలో వెన్నెల. హలో, అనురాగ్ ఫాదర్ మాట్లాడుతున్నాం సార్, తెలుగురా? ఒక నిమిషం. అనురాగ్ ఫాదర్ రా, మాట్లాడు. లేడీస్ హాస్టల్ పోయినప్పటి నుంచి వెన్నెలని కాల్ చేస్తలేరా? వాడేమో తిండి తిప్పలు మానేసి ఆ ఫోన్ పట్టుకుని ఆ పోరు గురించి వెయిట్ చేస్తున్నాడు. నాకెందుకు చెప్పేది విషయం? నువ్వేమైనా టీమ్ లీడర్ వారా? రోజు రోజు అప్డేట్ చేయడానికి మ్యాడ్ మ్యాడ్ అని ముడ్డి ముడ్డి రాసుకొని తిరిగిరారా ముగ్గురు? కాల్ చేసి కనుకోవాలి దోస్తులతో, ఏమైతుందని. సరే మామా, ఇప్పుడు ఏం చేద్దాం? అరే నేను చెప్తున్నాను, ఏమనుకోకుర్రా. నేను ఇదేదో మీ ఫ్రెండ్స్ని అనుమానిస్తున్నాను, అవమానిస్తున్నట్టు కాదురా. 4 సంవత్సరాల నుంచి అమ్మాయి గురించి బాధపడుతుంటా వాడు. 4 సంవత్సరాలు ఇంకొక్కరోజు బాధపడితే బీయర్లు సల్లా ఉన్నాయి, వేడయ్యేలోపు మనం తాగేసాం. ఎవరు నోటి జడ్జ్ చేసుకునే అవసరం లేదు మామ, కావాలంటే రేపు కూర్చొని ఇదే మాట్లాడదు. మందిలో ఉన్నా కూడా ఒంటరిగానే ఉన్నాడు రా, ఇంకా వెన్నెల కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాడు. వెన్నెలతో కలపాలంటే ఒకే ఒక్క దారి రా. ఒక సిగరెట్ వేద్దామా రా డీడీ? మూడలేదు మామ. అలా ఏడుపు మొహం పెట్టుకో, కాలేజ్ వదలలేక అనుకుంటా. రే వెన్నెలు వస్తుందో లేదో నేను టెన్షన్ ఉంటే ఏంది మావా నువ్వు? రే కాసేపు వెన్నెల టాపిక్ పక్కన పెడదావరా.
పక్కనంటే జస్ట్ ఇక్కడేరా? ఓకే. మన కాలేజీలో ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు కదరా, వీళ్ళల్లో అరే ఈ అమ్మాయి వెళ్ళైతే బాగుండని నీకు ఎవరనిపిస్తున్నారో చెప్పరా. ఏం క్వశ్చన్ మామ అది? నీ మనసు ఎవరిని కోరుకుంటుందో చెప్పరా. మనిషి అనుకున్నావా ఏమనుకున్నావు? చాలా మంది ఉన్నారు నాకు, అరే నీకోసం వచ్చిన అవసరం మీద నాదా? పైసలి పెళ్ళండి సొప్పు కాదు రాదా. ఆ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ ఫ్రెండ్ ఇన్ నీడ్. జిల్లా పరిషత్ స్కూల్ తెలుగు మీడియం, అక్కడ నాకు నోట్స్ ఎవరు రాశాడే? నీకు ఇంకా డిగిపికి తేడా తెలీదా? దామోదర్కి పాప పర్ర రాసి మావా. ఈ అమ్మాయి అని నేను చెప్పట్లేదు, కానీ రాధలో ఆ క్వాలిటీస్ ఏవో ఉన్నట్టుగా అనిపిస్తుంది. రాధకి నీ ప్రేమను వ్యక్తం చేయరా. ఈ వెన్నెల ఎండ, ఇవన్నీ గ్రాఫిక్స్ రా. ఇలాంటి వాటి వెనక అసలు పడుకో. పో, వెళ్ళి రాధకి ప్రపోజ్ చేయరా. ఆ బంగారు తల్లిని చూడు, నీ కోసం నచ్చినట్లేదు. ఏంది మా వీడు, వెన్నెల రాకపోతే నేను ఇక్కడ బాధపడతానని ముందే మీరు బాధపడి నన్ను ఓదారుస్తున్నారు కదా. నేనంటే వెన్నెలకి చాలా ఇష్టం మావా. వస్తుంది మావా, వెన్నెల వస్తుంది, మీరు చూస్తారు. నాలుగేండ్లు నాలుగేండ్లు మా డీడీ గారిని ఎదురు చేసినవారా నువ్వు? వెన్నెల ఏడుంది నోట్లో గుడ్డ పెట్టుకుని ఎట్లా మాట్లాడుతుంది? లో నుంచి పొడిస్తే లోపల పేగులు మల 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 మాడిపోతాయి. మా అమ్మ పెంచిన గంజాయి మీద ఒట్టు, మా అయ్య కాసిన దొంగ సార సాక్షిగా సంచావ్రతం కొలంగా. ఏయ్ రోట్ల కొడుకుకి చెప్పు చెప్పు చెప్పండి, ఎలా చెప్తారా పిచ్చిరాలా? మళ్ళీ రాజు మాట్లాడుతుంది. అసలు అసలు కత్తి ఏంటి, అసత్తు ఏంటి, వీడేంటి ఏ ప్రొడక్ట్ వేసుకుని వంట చేసేవాళ్ళగా? ఈ జుట్టడు ఆవిడు వీడెక్కడి నుంచి వచ్చాడు మధ్యలో? ఏమో పేరువేళ్ళ కనెక్ట్ అయినా తీసుకొచ్చాను. రే నేను మారిపోయి వెన్నెల ఎవరో చెప్దామని వచ్చాను రా. ఏంట్రా ఇదంతా? ఎవర్రా వెన్నెల? ఎవరన్నా వెన్నెల? ఎవరు మావా? చెప్పండి, ఏ సిమ్ కావాలి? ఎయిర్టెల్. ఐడియా, గుడ్ చాయిస్.
రే డీడీ, ఫేర్వెల్ డే, అందరు ఎంజాయ్ చేస్తున్నారు, మనం కూడా ఎంజాయ్ చేద్దాం. రే మ్యూజిక్ పెంచమని చెప్పరా, హ్యాపీనెస్ పాటలు పెట్టండి బాబా. ఓ మై ఫ్రెండ్, మీరా డాన్స్ చేద్దా, మనం పెంటోస్కి వెళ్ళి మాట్లాడుకుందాం, డాన్స్ మీరా కాదా. రే డీడీ నువ్వు ఆగు, నీకు నిజమేంటో తెలియాలి కదా. నిజం వస్తుంది వస్తుంది నిజం వస్తుంది. అరే మనం చెప్పారా, నువ్వే కదరా మొత్తం చేసింది, చెప్పాడికి చెప్పరా, చేసిందంతా నువ్వే కదా చెప్పాడికి. నేనేం చేశాను రా మామా, మామా అరే ఇరికించకరా మామా, మనం అనుకున్నాం కదరా ఇద్దరం కలిసి చేశాను రా, ఇరికించకరా. నేనేం చేయలేదు, ఆ 90% చేస్తే నేను ఏదో అలా 10% చేశాను అంతే. రే షేర్లు మాట్లాడకరా నువ్వు, 90-10 అంటున్నాడు మామ వీడు. ఎందుకు మామా, ఫ్రాంక్గా చెప్పాలంటే ఆ రోజు లైబ్రరీలో నువ్వు అన్న మాటలకి నాకు గుర్తుంది మా. ఈడ బస్సు పిల్లని కల పడి పడి ఆమె పీకి పీకి పిచ్చోడ్ అయిపోతాడు మా. ఆయమ ఫ్రీ బర్డ్ రా, నన్ను ఏ అమ్మాయి లవ్ చెయ్యదు. ఆల్ లైఫ్ లో కూడా అమ్మాయి వస్తే అప్పుడు తెలుస్తున్నాడు. మనమే తీసుకుని వస్తే నేను ఫోన్ లో ఆ అమ్మాయి గొంతు విన్నానరా, అమ్మాయి ఎలా మాట్లాడుతుందరా. ఏఐ వాయిస్ ప్రో అని ఒక యాప్ మామ, ఎవరు మాట్లాడినా కొద్దిటి అమ్మాయి వాయిస్ లో వినిపిస్తుంది. ఆడే ఆడే ఇచ్చాడు. అబ్బా ఐడియా నాదే, ఐడియా సిమ్ కార్డ్ నీది, ఫస్ట్ ఫోన్ చేసింది వీడే, గుర్తుందా నీకు. మీరు నిజంగా లేడీసా? ఏయ్ స్టూపిడ్ మామ, లేడీస్ మామ. ఈ రోజు నుంచి Let's start our journey. నిజంగా నా అమ్మాయి మామా? అబ్బా గుర్తుందా ఫస్ట్ డేలో వీడిదే? లేదు లేదు, ఇక్కడ వీడే ఫోన్ లో మాట్లాడాడు మామా ఫస్ట్. వెన్నెలా ఇక్కడెక్కడ ఉంది, వెన్నెలా ప్లీజ్ కమ్ అవుట్. రాదు వెన్నెలా, రాదు మామా. ఫిక్షనల్ రా డిడి. మామా నాలో లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయని ఎవడ్రా నాతో ఫోన్ లో చెప్పింది? నేనే రా డీడీ, నీ లీడర్షిప్ క్వాలిటీస్ అంటే నాకు చాలా ఇష్టం డీడీ. నా లీడర్షిప్ క్వాలిటీస్ నచ్చాట డీడీ, నీ కేరింగ్ అంటే చాలా ఇష్టం. నిజంగా ఇష్టం మామ నీ కేరింగ్, నాకు నిజంగా. వర్డ్ ఫర్ ఎ డే, ఈ రోజు నుంచి రోజుకి ఒక ఇంగ్లీష్ పదం నేర్చుకోవాలి. నాకు రోజు ఫోన్ లో ఇంగ్లీష్ నేర్పిందా నా పిల్ల? ఐ ఆమ్ ఫీలింగ్ మెలాంకోలిక్. చెప్పాను నాకు ఇంగ్లీష్ అంతా నేర్పొద్దురా అని. అదే చూడు వీడు మరి ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతున్నాడు రా, నచ్చకపోతే నేను నిన్ను 3 ఇయర్స్ ఎలా ఫేస్ చేయాలో నాకు తెలియదు డీడీ, సారీ డీడీ. ఆఖరికి ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళినా నువ్వు బేసిక్ వెనిలా తింటున్నావురా డీడీ. బికాస్ వెనిలా. వెనిలా లైక్స్ డీడీ. నాలుగేళ్ళు మామా, వై నో టెల్? మధ్యలో నేను ట్రై చేశాను మామా, వెన్నెల 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 లేదు, వెన్నెల రాదు అసలు. వెన్నెల మనోజ్ నువ్వు అని ఆపేశాడు మామా, నేనే చేయదు మామ మొత్తం. ఇడే లేడీస్ హాస్టల్కి అంతా వెళ్తున్నాడు రా, పాపను రా. ఓ పని చేద్దాం, ఫోన్ చేయడం మానేద్దాం, ఆడే సెట్ అవుతుంది. వెన్నెలా రే, అది నీకు చెప్తే నువ్వేనా చచ్చిపోతావు లేకపోతే మమ్మల్ని చంపేస్తావు అని భయం వేసిందిరా. ఇప్పుడు మాత్రం చంపకుండా వదిలేస్తానని ఎలా అనుకున్నారు మావా? రే మనోజ్ నన్ను చూస్తూ ఉండరా, రే నీ వెన్నెల వచ్చిందిరా. రే మనోజ్ వదలరా. నీకు పైసలు ఇవ్వని చెప్పి నా బ్యాంకింగ్ బొక్కెట్టి నీకు బియర్లు కొంటే తీసి డబ్బులు పెడతావరా? రే నువ్వు ఎలారా ప్రెసిడెంట్ అయ్యావు, నేను ఇంగ్లీష్ నేర్పిస్తా అయ్యావు రాను ప్రెసిడెంట్. అయ్యో చేశాడు అమ్మా, ఇండియా ప్రెసిడెంట్ చేశాడు నీ ఇంగ్లీష్ నేర్పి. నువ్వు మగాడైతే అక్కడే ఉండరా, దగ్గర రాదు నువ్వు, దూరం కూడా. ఇంత ఇచ్చిన అమ్మాయిలంటే అమ్మాయిలకి మాడతావా? నీకోసం కాదా, నీకోసం కాదా, అంకుల్ కోసం రా, అంకుల్ కోసం. ఒక అమ్మాయి అంకుల్ అన్నానికి నువ్వు అంకుల్ అన్నానికి చాలా తేడా ఉంది కొడుక.
మీరెందుకు వస్తున్నారా? అంటే నువ్వు లైట్ తీసుకున్నామో అని లైట్ తీసుకున్నానా? నాలుగేళ్ళు మామా. సరే, అంటే నాలుగేళ్ళు ఒక మనిషి మీద ఇంత ప్రాంక్ చేస్తారా? అయినా నీతో నాలుగేళ్ళ రిలేషన్షిప్ లో ఉండడానికి మేమెన్ని కష్టాలు పడ్డావు తెలుసా మావా? శృతితో కంటే ఎక్కువ నీతోనే మాట్లాడారు మావా. ఆరు గంటల నుంచి మాట్లాడుతున్నాను డీడీ, ఫోన్ పెట్టవా? నీతో మాట్లాడుతుంటే అసలు టైం తెలియట్లేదు. స్నానంకి వెళ్ళాలి. హలో హలో హలో. ఏంటి ఏ సొప్పు కుంకుడు పెడతాను? నీకెందుకు సిగ్గు? పవర్ కెవెన్ ఇమ్మనంటే చచ్చిపోతాడు దావా. ఆడేం తక్కువ కాదు మామా, జెన్నీతో రిలేషన్షిప్ లో ఉన్నా సరే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళకపోయాడు. లేదరా, అంటే మంచి ప్రాంకే మావా. నాలుగేళ్ళు అన్ని ఫోన్ కాల్స్, వాయిస్ యాప్, అంటే ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటే నాకు చాలా ఫన్నీగా ఉంది. కాలిపోతుంది అంటే ప్రాంక్ నామి జరిగింది కదా, ఇవ వైల్డ్ తోట చూస్తున్నాయి మావా, వైల్డ్ తోట చూస్తున్నాయి. నాకు ఒక్క అరగంట మన ఫ్రెండ్స్ కాదరా. రే మనోజ్ పక్కలో. ఓకే మామా, హ్యావ్ సమ్ మీ టైమ్, బాయ్. కానీ ఒరే మనోజ్, నేనెంత పిచ్చోండి మావా, ఒక అమ్మాయి రాసిన లెటర్లో కర్స్ ఉన్నాయంటే నమ్మేశాను మావా. కదా, ఆ కర్స్ చూసి నాకు అదే అనిపించింది. క్రెడిట్ అంతా అశోక్ గడికి ఇవ్వాలరా. నాకెందుకు రా క్రెడిట్, నువ్వే కదా మామా లెటర్ రాసింది. రే అడిగి మ్యాటర్ తెలిసిపోయింది, చెప్పి నువ్వే రాసావని. కాదు మామా, ఆ రోజు నువ్వు రాసావు, నెక్స్ట్ డే మార్నింగ్ మనోడికి వచ్చింది, నేను నిన్ను చూసి నవ్వాను కదా. నువ్వు రాసావు, ఆడికి లెటర్ వచ్చింది, అందుకని నేను నవ్వా. మావా తిట్టడానికి బూతులు కొట్టడానికి ఓపిక లేదురా, ఎవడు రాశాడరా చెప్పండి. మామా ఎవడు రాశాడరా? ఏంట దొంగ చాటుగా వింటున్నా మాటలు, టెన్షన్ పడుతున్నావు ఏంటి? లెటర్ రాసి నువ్వేనా? ఎందుకు రాసావు లెటర్? ఎందుకు ఎందుకు కదూ నిన్ను ప్రాంక్ చేసింది. అరే ముద్దు, నేను కూడా జిల్లా పరిషత్ హై స్కూల్ తెలుగు మీడియం. చిన్నప్పటి నుండి నువ్వు అంటే నాకు ఇష్టం, లేకుంటే గొడవ ఎందుకు పడతా? నీకు డబ్బులు ఎందుకు ఇస్తా? మధ్యలో వెన్నెల వచ్చిందని డ్రాప్ అయ్యా, ఇప్పుడు వెన్నెల లేదని తెలిసి నేను చాలా హ్యాపీ. ఇదిగో ఈ ఐ లవ్ యూ అది ఎక్స్పెక్ట్ చేయకు, బట్ మ్యాటర్ అది. రాధర్ లెటర్ రాసి మంచి పని చేసింది, లేకపోతే మనం బుక్ అయిపోయేవాళ్ళం. హ్యాపీగా ఉండు మామా. అరే మీ లవ్ స్టోరీ అయిపోతే ఒక ఫోటో తీసుకుందాం రండి రా, ఫైనల్ ఫోటో రా, తర్వాత మాట్లాడుకుందాం, ఫోటో తీద్దాం రా. చదువుకోవాలంటే ఏనని చదువుకోవచ్చు రా, ఆన్లైన్ డిస్టెన్స్, కానీ కాలేజ్లో ఎందుకు చదువుకోలేదు సార్? మన లైఫ్లో కొంతమంది దోస్తులు ఉంటారు, వీళ్ళు లేకపోతే మన లైఫ్ ఇంకా కొంచెం బెటర్ ఉంటుందేమో అనిపిస్తుంది. వాళ్ళే బెస్ట్ ఫ్రెండ్స్, వాళ్ళు ఈయన దొరుకుతారా? నాకైతే ఈయన దొరికారు. నేను కూడా ఇలానే పారిపోదాం అనుకున్నా, పారిపోకపోవడం నా లైఫ్లో తీసుకున్న బెస్ట్ డిసిషన్ రా. అందుకే ఇట్లా ఎవరైనా వెళ్ళిపోతా అంటే ఇట్లా వచ్చి కథలు చెప్తా ఉంటా. ఇంత చెప్పినా కూడా నువ్వు వెళ్ళిపోతా అంటే కారా అన్న ఉంది, బస్ స్టాప్లో డ్రాప్ చేస్తుందా? హలో నానా. చెప్పమ్మా. బయలుదేరుతున్నావా? హే ఏడికే బయలుదేరేది, నీ అవ్వ ఇంజనీరింగ్ చేస్తున్నా, ఇంటర్నేషనల్ ఫ్లైట్కి ఫోన్ చేస్తా.